ఈ యోగ విద్య అనేది భగవద్గీతలోన ఉపనిషత్తుల్లోన యోగి వేమన పోతులేరి వీరబ్రహ్మం గారు మరి అందరూ ఏమిటేమిటి చెప్పారో అది కూడా మనం పరిశీలిద్దాం భగవద్గీతలో ఈ చేసే విధానాన్ని గురించి చెప్పారు ఏమిటంటే స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ చక్షుషై సమో కృత్వ సమోకృత్వ నాసాభ్యంతరచారిణవు అన్నారు శ్రీమద్భగవద్గీత ఐదో అధ్యాయం కర్మసన్యాస యోగం ఇరవై ఏడవ శ్లోకం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ్ అంతరే భ్రువో స్పర్శాన్ అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలనే విషయాలని బహిర్బాహ్యాన్ బయటనే బయటే విడిచిపెట్టి చక్షుశ్చైవ్ అంతరే భ్రువో ఈ కళ్ళను భ్రూమధ్యంలో పెట్టి ప్రాణాపానం సమవ్ నాసాభ్యంతర చారిణువు ప్రాణ అపానాల్ని సమానంగా చేసి అది ఎక్కడంటే నాసాభ్యంతరచారిణువు అన్నారు ఇది ప్రాణాయామం చేసే విధానం శ్రీమద్భవద్గీతలు కృష్ణ పరమాత్మ చెప్పారు అది ఎంతమందికి అర్థమైందో పరిశుద్ధం ఎంతమందికి అర్థం కాలేదో ఇది విన్న తర్వాత మీకే అర్థం నాసాభ్యంతర చారిణు అన్నారు నాసాభ్యంతరం అంటే నాసా అభి అంతరం నాస అంటే ముక్కు అభి అంటే ఎదురుగా అంతరం అంటే లోపల ముక్కుకి ఎదురుగా లోపల అంటే ముక్కుకి ఎదురుగా లోపల అంటే ఏంటంటే మనకి ఇక్కడ గొంతు ఉన్నది ఈ గొంతు లోన మూడు భాగాలు మూడు భాగాలు ఏంటంటే మధ్య భాగం క్రింద భాగం భాగాన్ని ముక్కుకి ఎదురుగా ఉండేదాన్ని నేసో ఫ్యారింగ్స్ అంటారు మన గొంతుకి ఫ్యారింగ్స్ సప్తపద అంటారు ఈ పద అనే ఈ గొంతుకి పై భాగం నేసో ఫ్యారింగ్స్ అంటారు ముక్కు ఎదురుగా ఉండేదాన్ని నోటుకు ఎదురుగా ఉండేదాన్ని ఓరో ఫ్యారింగ్స్ అంటారు మరి స్వరపేటిక ఎదురుగా ఉండేదాన్ని లెరింగో ఫ్యారింగ్స్ అంటారు మనం ఇప్పుడు ప్రయోజనం అభ్యాసం చేయవలసింది కృష్ణ పరమాత్మ చెప్పినది ఏమిటంటే నేసో ఫారింగ్స్ అంటే ముక్కుకు ఎదురుగా లోపల అంటే మనకి మన సామాన్యులకు అర్థం ఏంటంటే ఆ కొండ నాలుగు అంగులను చూసారా ఆ వెనక భాగంలోంచి ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి నాసాభ్యంతరచు మరి చక్షుష్ వాంతరే అంటే భ్రూ మధ్యంలోన కళ్ళు పెట్టాలి అన్నారు భ్రూమధ్యంలో కళ్ళు పెట్టాలి అంటే కొంతమంది ఏంటంటే నేను కళ్ళు మూసుకొని ఇక్కడ నేను భూమధ్యలో పెడుతున్నాను అంటారు కొంతమంది అలాగైతే సరిపోతుందన్నారు మరి వారు చెప్పిన విధానం ఏంటంటే కళ్ళు తెరిచి భూమధ్యలో పెట్టమని అర్థం దీనికి ఆరో ఏం చెప్పారంటే సమంకాయ శిరోగ్రీవం ధారజన్ అచలం స్థిరం సంప్రేక్షణ అని సౌందవలోక ఈ రెండు శ్లోకాలు కలపాలి ఏమిటంటే సమంకాయ శిరోగ్రీవం శిరస్సుని మెడని ఈ శరీరాన్ని మూడిటిని కూడా నిటారుగా ఉంచి సమంకాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిరం అంటే కదలకుండా కూర్చొని సంప్రేక్షన్ నాసికాగ్రం సంప్రేక్షం నాసికాగ్రం నాసికాగ్రం అంటే ఏంటంటే ముక్కు చివర అనుకున్నారు అందరు నాసికాగ్రం అంటే అగ్రజుడు అంటే మొదటివాడు మొదటివాడు అంటే ముక్కుకు మొదలు ఎక్కడంటే ఈ ముక్కుకు మొదలు ఇక్కడ అంటే భ్రూమధ్యం సంప్రేక్షణ అంటే ఈక్ష అంటే చూచుట ప్రేక్ష అంటే బాగా చూచుట సంప్రేక్షణ అంటే త్వరగా చూచుట ఈ విధము ఏంటంటే దృష్టిని ఇక్కడ పెట్టి శరీరాన్ని నిటారుగా ఉంచి అవలోకన చాన్ అవలోక్యన అవలోకన అంటే దిక్కులు చూడకుండా ఉండాలన్నారు దిక్కులు చూడకుండా ఉండాలి అని అంటే అర్థం ఏమిటి కళ్ళు మూసిన వాళ్ళకే తెరిచిన వాళ్ళక కళ్ళు మూసిన వాళ్ళు దిక్కులు చూడదని చెప్పాల్సిన పని లేదు పరమాత్మ చెప్పినది అంటే అది కళ్ళు తెరిచి దిక్కులు చూడకుండా ఉండాలని కళ్ళు తెరిచి దిక్కు దిక్కులు చూడకుండా ఉండాలంటే దృష్టిని పైకి బాగా పెడితే ఈ కన్ను గుడ్లు నల్ల గుడ్లు మీదకు వెళ్ళిపోయి తెల్ల గుడ్లు కనబడతాయి మన పరమ గురుదేవులు మన గురుదేవులు శివానంద పరమస్వారు రామానంద పరమస్వారు వీరు ప్రాణాయామం మామూలుగా ఇప్పుడు మేము చేసే సాధారణం కూడా ఏంటంటే ఆ కళ్ళు పైకి వెళ్తాయి కళ్ళు పైకి వెళ్ళటం అంటే అర్థం ఏమిటి మనలో లోపల నుంచి ఈ సుషున్నీ ప్రాణాయామం చేస్తుండగా ఈ ప్రాణవాయువు పైకి వెళ్తూ ఉండేటప్పుడు ఇవి పేపర్ తిరిగినట్టు కళ్ళు లోపలికి తిరుగుతాయి అది తిరిగినప్పుడు ఏంటంటే లోపల ఆ తేజస్సుని చూసుకుని ఉంటాడనమాట ముందు కనిపించినా కనపడకపోయినా తర్వాత చేయగా 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 అది ఆ విధంగా కనబడుతుంది అందువల్ల ఏంటంటే ప్రాణాయామం చేసే విధానం భగవద్గీతలు ఏంటంటే అపానే జుహది ప్రాణం ప్రాణేపానం తధాపరే ప్రాణాపాన క్రతుర్ధ ప్రాణాయామపరాయణ నాలుగు అధ్యాయన అదేమిటంటే అపానే జుహతి ప్రాణం అంటే అపానం అంటే క్రిందకి ప్రాణే అంటే అపా పైకి అంటే అపానే జుహతి ప్రాణం మన ప్రాణాన్ని ఈ క్రిందకి ఈ ప్రాణాన్ని ఈ అపానాన్ని ప్రాణానికి పై పైకి అంటే ఈ విధంగా పై నుంచి కిందికి కింది నుంచి పైకి లోపలనే చేసి చేసేటప్పుడు ఏమవుతుందంటే మన బయటకు వచ్చే శ్వాస అనేది రాను రాను తగ్గిపోతుంది ఈ బయటకు వచ్చే శ్వాస ఎంతగా తగ్గుతుంది అంటే మీకు మీకు ప్రాక్టికల్గా చెప్తే మీకు అర్థమవుతుంది ఏమిటంటే మనం నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుని విడిచిపెడుతున్నాం ఈరోజు ఇప్పుడే ఉప ఒకరికి ప్రాణాయామ ఉపదేశం చేసామనుకోండి ఉపదేశం చేస్తే వాళ్ళకి ఈ పదిహేను సార్లు అనేది ఆరుసార్లు వచ్చేస్తుంది మొదటి రోజు మొదటి గంటలోనే సార్లుకి వచ్చేస్తుంది ఇంకా సీనియర్స్కి ఏంటంటే మూడు సార్లు రెండు సార్లు ఆ విధంగా ఒక్కసారి రెండు సార్లు నిమిషానికి శ్వాస అయిపోతుంది అది ఎలా అవుతుంది ఇలా దీర్ఘంగా ఏంటంటే అది దాని తాలూకా గ్యాప్ పెరుగుతున్న కొద్దీ మనకి శ్వాస నియంత్రణ అవుతుంది శ్వాస నియంత్రణ అంటే కేవలం కళ్ళు మూసుకునేలాగా స్లో చేసేస్తే నియంత్రణ కాదు మనలోన దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజయతే యోగ భాషల్లో వశిష్ట మహర్షి చెప్తున్నారు ఏంటంటే దీర్ఘం ప్రణవముచ్చార్య అంటే ప్రణవాన్ని ప్రణవం అంటే ప్రాణాయామం ఈ ప్రాణాయం చేస్తుండగా దీర్ఘంగా పైకి ఉచ్చార్య అంటే ఉచ్చరించడానికి కాదు ఇది లోపలి నుంచి పైకి చెరింపజేయడం పైకి చెరింప చేసేటప్పుడు మనోరాజ్యం విజేత మనస్సు జయింపబడుతుంది అన్నారు ఈ మనస్సు జయింపబడ్డం ఏంటంటే ఈ క్రిందకి రావటం వల్ల మనసు బాగా చలిస్తుంది అదే మీదకు వెళ్తే అది స్వాధీనం అవుతుంది ఆ స్వాధీనం అవడానికే ఈ ప్రాణాయామం మనం దృష్టి ఎప్పుడు కూడా పైకి పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టాలి ఇది తుర్యం ఇది ఆత్మస్థానం ఎక్కడికి చేరాలి చాలామంది ఏంటంటే కళ్ళు మూసుకుని చేయటం వల్ల అది భ్రూమద్ధ్య స్థానానికి చేరదు దీనికే ఓంకారం ఓంకారం అంటారు ఓంకారం అంటే ఇక్కడ మనం లోకం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓ అని కొంతమంది లేదంటే అని కొంతమంది ఈ విధంగా ఈ ఈ ప్రణవాన్ని చేయడం చేస్తున్నారు మొన్ననే మూడు రోజుల క్రితం ఒక ఒక పెద్ద మహా పెద్ద గురువు గారు హైదరాబాద్లో గురువుగారు ఆ గారి దగ్గర ఉపదేశం తీసుకొని తొమ్మిది సంవత్సరాలు అభ్యాసం చేసిన వ్యక్తే తనకి సందేహం కలిగి అన్ని రకాలుగా మరి నివృత్తి కావాలని భావంతో ఇద్దరు వచ్చారు శిష్యులు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇదే చెప్పాను ఏంటంటే మీరు ఓం అనేటప్పుడు శక్తి బయటకు పోతుందా లోపలికి వెళ్తుందా అని అడిగాను లేదండి మేము అంటే మా పైకి వెళ్తుంది కదా అని మీరు ఒకసారి ఇలా పెట్టుకుని చూడండి అది బయటకు వస్తుందా లోపలికి అవు బయటకే వస్తుంది మరి బయటకు వచ్చినప్పుడు మీ తుర్యానికి ఎప్పుడు చేరుతారో ఎలా చేరుతారని అడిగాను ఎవరైతే ఈ నాదోన నాదం నాదోపాసన నాదనాదం అంటుంటారో చూసారా అలాగం అనేటప్పుడు ఏది షట్చక్రాలు కూడా భేదన జరుగుతుంది అవన్నీ వైబ్రేషన్స్ వస్తాయని ఇలాగ అనేక రకాలు చెప్తున్నారు ఆయనతో చెప్తాను మీరు అలా చేసినప్పుడు కాళ్ళు చేతులు మంటలు వస్తున్నాయో చెప్పండి అన్న మంటలు వస్తున్నాయంటే మంటలు వస్తున్నాయండి మంటలు ఎందుకు వస్తున్నాయి మీరు శక్తిని పూర్తిగా ఖర్చు పెడుతున్నారు శక్తి ఖర్చు పెడుతుండగా మీకు పైకి ఎక్కడికి వెళ్తుంది శక్తి వస్తుంది మీకు ఓం అంటే అది ఏదో క్లీన్ అయిపోయింది అనుకుంటున్నారు అందరూ కూడా అదే ఓమని ఇలా కేకలేస్తున్నారు అంతా ఏదో ఎవరినో నిందించడం కాదు సైంటిఫిక్గా చెప్తున్నాను అది ఏమిటంటే మనలో నా ప్రాణాన్ని మీదకు వెనక్కి కానీ ఓం ఓమని బయట గరిచామంటే శక్తి ఖర్చు అవుతుంది మైండ్ ఒక్కటేంటంటే ప్రాణము అనే దాన్ని మదనం చేసేటప్పుడు శక్తి వస్తుంది ఈ ప్రాణాయం చేసినప్పుడు వచ్చిన శక్తి స్పిరిచువల్ ఎనర్జీ ఈ ఒక్క ఈ ప్రాణాయం చేసినప్పుడు తప్ప ఈ సృష్టిలోన ఎక్కడైనా శబ్దం వినబడిందంటే అదంతా శక్తి ఖర్చు అవుతుందని అర్థం శక్తి ఖర్చు అవుతుందని అర్థం మీరు ఓం అన్నప్పుడు కూడా శక్తి ఖర్చు అవుతుంది ఓం అన్నా ఆమ్ అన్నా సరే లేకపోతే ఓ ఇంకేమన్నా సరే అది నిశ్వాసంలో జరుగుతుంది కానీ ఉచ్ఛ్వాసంలో జరగటం లేదు నిశ్వాసంలో జరిగేదాన్ని అది ఓంకారం ఎలాగంటాం ఓంకారం ఎలాగ నిశ్వాసం అది క్రిందకెళ్తుంది అది మన క్రిందకెళ్తుంటే మన పైకి ఎలాగ వెళ్తుంది భ్రూమధ్యం ఎప్పుడు చేరుతావు నువ్వు అది చేరట్లేదు చేరాలి అంటే చెప్పారు ఇది ఎవరో కొత్త చెప్పింది కాదు మాండూక్య ఉపనిషత్తు చెప్తుంది మాండవ్య ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఇది ఓంకారం గురించి పన్నెండు మంత్రాల్లో మాండూక్య ఉపనిషత్తు చెప్తుంది ఏమిటంటే మాండూక్యమేకమే వాళ్ళం ముముక్షుణాం విముక్తయే కథాప్రసిద్ధం చేత్ జ్ఞానం దశోపనిషదం పఠా అన్నారు అది ముక్తికోపనిషత్తులు చెప్తున్నారు నూట ఎనిమిది ఉపనిషత్తులోన ఒక్క మాండవికోపనిషత్తు చాలు అని చెప్పారు ఆ ఒక్క మాండుకోపనిషత్తులో ఈ నాలుగో మంత్రం ఆరో మంత్రం ఏం చెప్తుందంటే నా అంతఃప్రజ్ఞ నా భశిష్ప్రజ్ఞ నా ప్రజ్ఞానఘనం నోభయత ప్రజ్ఞ నా ప్రజ్ఞ నా అప్రజ్ఞ అదృష్టం అవ్యవహారం అచించం ప్రపంచోపశవం శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆజ్ఞ సవిజ్ఞేయ అన్నారు ఈ మంత్రం అనేది ఇది ఎవరికైతే వ్యాఖ్యానులతో అర్థమయ్యేది కాదు ఇది దీన్ని ఒక మన పరమ గురుదేవుడు శివానంద పరమసారు ముందు ఆ ఆదిశంకరాలు జగద్గురు గారు వారు పరమగురు గారు గౌడుపాదాచారులు ఈ గౌడుపాద మహర్షి వారు ఈ మాండవిక్యోపనిషత్తుకి రెండు వందల ఇరవై కారికలు రాశారు పన్నెండు మంత్రాలకి రెండు వందల ఇరవై కారికలు రాశారు ఆ కారికలు వింటే గాని ఈ ఓంకారం గురించి అర్థం కాదు ఓం అంటే మనం ఏంటంటామంటే ఆ ఓమా అని నేను చెప్తున్నాం ఆ ఓమ అని ఆం అని అంటున్నాం దాని అంతరార్థం ఏమిటి బహిష్ప్రజ్ఞో విభువిష్ణం అంతఃప్రజ్ఞస్తు తైజస ఘనప్రజ్ఞస్తా ప్రాజ్ఞ ఏకయే ఏ అని మాండుక్య గౌడు మహర్షి చెప్తున్నారు ఏంటంటే బహిష్ ప్రజ్ఞ విభుర్ విష్ణు ప్రజ్ఞ అంటే మన జ్ఞానం మన తెలివి బహిష్ అంటే బయటికి ఈ బయటికి బహి అంటే బయటికి మనం మెలకులు ఉండేటప్పుడు మన మన జ్ఞానం బయటకు వస్తుంది అంటే ఆ మనం స్వప్నలోకి వెళ్ళామంటే అంతః ప్రజ్ఞస్తు సహా మనం ఇక్కడ ఉన్న కదులుతుందంటే మన స్వప్నంలో ఉన్నాం స్వప్నంలో ఉంటే మన ప్రజ్ఞ ఇప్పుడు కొద్ది లోపలికి వెళ్ళింది అది ఊ మా అంటే ఏంటంటే మన సుషుప్తిలోకి వెళ్ళాము అది మూతబడింది అంటే ఆ ఉ మా అని ఈ విధంగా అని బయట అంటున్నారు కానీ అంటే అకార ఉకార మకారాలంటే జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు దాటి తత్తురి పదం గచ్చితీతి హంస అన్నారు ఆది శంకరాచార్యులు హంసోపనిషత్తు వ్యాఖ్యలు అన్నాను తురియం అంటే ఏంటంటే ఇక్కడ జాగృతులో నేత్రత్వం జాగృతం విద్యాత్ అంటే కుడికొంటలోన ఆ జీవుడు జాగ్రత్త అవస్థలో ఉంటాడు కంటే స్వప్న సమా సమావిశేత్ స్వప్నంలోన కంట దగ్గర ఉంటాడు సుషుప్త హృదయస్తంతు ఈ హృదయం దగ్గర హృదయం అంటే రెండు రకాలు ఉన్నాయి ఇది స్థూల హృదయము ఇది సూక్ష్మ హృదయం ఈ మనం కొన్ని చోట్ల సందర్భంలోనే ఇక్కడ హృదయం అని చెప్తుంటారు అసలు అర్థం ఏంటంటే హృదయము ఇది హృదయము భ్రూమధ్యము లలాటము నాసికాగ్రము తురియము ఇవన్నీ కూడా ఒకటే అర్థం ఎందుకంటే హృదయం అంటే ఉదయించుట ప్రాణం ఉదయించేదే హృదయం ఆ హృదయం అనేది ఇప్పుడు ఇంకటి ఇక్కడ ఈ వ్యాఖ్యానం ఏమిటంటే మనకి మామూలుగా ఈ హృదయంలో మన నిద్రలోనే ఇక్కడ ఉంటుంది మన జీవుడు మరి కంఠంలో స్వప్లలో కంఠలో ఉంటుంది మా మెలకులోనే ఇక్కడ ఉంటుంది ఈ మూడిట్లోనే మనం పైకి కిందికి నిత్యము ప్రయాణం చేస్తున్నాం కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికి ఈ నాలుగో చతుర్థం అన్యంతి అన్నారు మాండుక్యోపనక్షత్రం అని చతుర్థం అంటే నాలుగో స్థితి దట్ ఈజ్ కాల్డ్ తురియం అక్కడికి చేరాలనుకుంటే ఈ శరీరం అంతా శుద్ధి కావాలి ఇది శరీరం అంతా శుద్ధి కానిదే అక్కడికి చేరడం ఎక్కడి వరకు చేరుతున్నాం దీసీజ్ కనుమధ్యం ఇక్కడ భ్రూమద్యం ఈ భ్రూమద్యం ఇక్కడికి చేరాలనుకుంటే అక్కడే ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రంలోకి చేరాలి ఆ రంధ్రంలోకి చేరాలంటే ఇదంతా శుద్ధి కావాలి ఇదంతా శుద్ధి కానిదే మనం ఓమని అన్నామంటే ఇంకా మరి కాస్త బయటకు పోతుంది కానీ ఆమ్మైనా సరే బయటకు పోతుంది కానీ లోపల నుంచే శుద్ధి చేసుకుంటూ వెళితే ఈ శరీరంలో శుద్ధి దానికి చాలామంది ఏంటంటే భూత భూత భూతసిద్ధిని ఏవేవో చెప్తున్నారు కానీ అసలు శుద్ధి అంటే ఏమిటో అర్థం కాలేదు మనలో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు ఏంటంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అని పంచభూతాలు ఈ పంచభూతాలు ఎలా వచ్చాయంటే మనలోంచి ఆత్మను ఆకాశ స్వంభూత వాయో వాయురగ్ని అగ్నే రాపహ అద్య పృథివీ పంచతన్మాత్రాన్ని గుణాశ్చభవంతని పైంగి ఉపనిషత్తు చెప్తుంది ఈ ఉపనిషత్తులు ఏంటంటే ఆత్మ నిర్గుణంలో ఉండి అది ఆ సగుణం అంటే ఆ గుణము లేని దానికి గుణం కలిగింది సవయి శరీరీ ప్రథమ సవయి పురుష ఉచతే ఆదికర్త సభూతాన అగ్రే సమవర్త అన్నారు ఇక్కడ ఈ సగుణము అనే దానికి కూడా ప్రపంచం కూడా తప్పుడుగా అర్థం చేసుకుంది సగుణము అంటే ఏంటంటే రూపాలతో కూడిందే సగుణం అని అనుకున్నారు సగుణం అంటే రూపాలు కాదు అది సాకారం మనం చేసేదంతా సాకారోపాసన సగుణం అంటే తేజస్సు ఆ తేజస్సు ఏంటంటే బ్రహ్మ యొక్క శరీరం అదే తేజస్సు ఆకాశ శరీరం బ్రహ్మ బ్రహ్మకు ఆకాశమే శరీరము ఈ గుణాలు ఈ రూపాలు కావు అది సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతిం శాంతి సమృద్ధం అమృతం ఇది ప్రాచీన యోగోపాస్వా అని తైతి రూపనిషి చెప్తుంది అంటే ఈ ఆకాశం తాలూకా శరీరము ఏంటంటే తేజస్సు అదేది చిత్త ఆకాశం చిదాకాశం ఆకాశంతు తృతీకం ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే అని మహోపనిషత్ చెప్తుంది మనకి మూడాకాశాలు ఉన్నాయి మూడాకాశాలు ఏంటంటే ఒకటి చిదాకాశము చిత్తాకాశము భూతాకాశం మనకి సంకల్ప వికల్పాలన్నీ కలుతున్నవి మనకి చిత్తాకాశాలు ఉన్నాయి మరి బయట చూసే ఈ పంచభూతాత్మని జగత్తులని ఏంటంటే భూతాకాశం ఉంది ఈ రెండూ కాకుండా చిదాకాశం చిదాకాశం అంటే చిత్తుపుల ఆకాశం చిదాకాశం అంటే ప్రకాశంతో కూడిన ఆకాశం అంటే స్పేస్ అండ్ లైటీస్ చిదాకాశం దట్ ఈస్ కాల్డ్ గాడ్ అని చెప్పేవారు గురువుగారు ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే ఈ మూడు ఆకాశాల్లో చిత్తాకాశం సంకల్ప వికల్ప వికల్పాలతో కూడిన ఆకాశం కూడా అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని పోతుంది అది మరి భూతాకాశం కూడా పోతుంది నిత్యం ఎప్పుడు ఉండేది ఏంటంటే చిదాకాశం మహామునే ఆ చిదాకాశమే ప్రకాశతో కూడిన ఆకాశమే ఆకాశ శరీరం భావ బ్రహ్మ ఈ ఆకాశం అనే అంటే డివైన్ లైట్ బ్రహ్మ తేజస్సే అదే సగుణం ఆ సగుణాన్ని ఆరాధన చేసేవరెవరంటే ఒక్క యోగులు మాత్రమే తత్మా తస్మాత్ సురీం సద్బ్రహ్మ వృచ్చైక లక్షణేహి సచ్చిదానంద పూర్వైస్త్వం మధుక్తం విద్ధిముక్తయే అన్నారు రూపగీతలోన అంటే ఏంటంటే మనం భగవంతుడు భగవంతుడు అంటే అంటే సచ్చిదానందం సత్తు చిత్తు ఆనందం సత్తు అంటే శాశ్వతమైనది చిత్తంటే ప్రకాశము ఆనందము ఆనందము సత్ అంటే ఎప్పుడూ ఉండేది చిత్తంటే ప్రకాశము ఆనందం ఈ మూడు గుణాలతో కూడినదే కూడినవాడే భగవంతుడు అటువంటి ఆ భగవంతుడు ఒకప్పుడు నిర్గుణులో ఉంటాడు తర్వాత సగునం అవుతుంటాడు అంటే సగునులో ఉండేటప్పుడు తనకి ఏమీ లేదు తను తనకు తానే ఉంటాడు ఈ నిగులు నిర్గుణు ఉండేటప్పుడు సగునం అంటే ఏంటంటే తన బ్రహ్మశక్తిని తన బ్రహ్మశక్తిని తీసుకుని ముందు తేజస్సు అవుతాడు ఆ తేజస్సు నుంచే ఈ పంచభూతాల సృష్టి ఏర్పడుతుంది ఈ పంచభూతాల సృష్టి పైనుంచి ఆత్మ నుంచి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అన్నీ వస్తాయి ఈ ఎలా వస్తాయంటే మనలోని శ్వాస క్రిందకు దిగుతున్న కొద్దీ జరుగుతుంటుంది ఇది సృష్టి ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మన సృష్టిలోకి వచ్చామన్నమాట ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు నేను నాది అని వచ్చి పడిపోయినాయి నేను నాది అంటే ఏంటంటే మనం బయటకి ఎప్పుడైతే కిందకు వచ్చామో ఈ శరీరం నేను అనుకుంటున్నావు దీనికి సంబంధించినవి నావి అంటున్నాం కానీ ఈ శరీరం నీవు కావు నీవు ఆత్మవే ఆ ఆత్మ ఎక్కడ ఇక్కడ అది సగభాగం అక్కడ ఉంది సగభాగం కిందకు వచ్చింది ఆ సగభాగం ఏంటంటే ఇది ఈ విధంగానే ఆత్మన అధాకాశ భూతశ్ష సార్ధం జ్ఞాత కద్యతే చ చతుర్భాగం కృత్వా సమిశ్రమాచరేత్ పవనే మిళితాకాశం భాగం మానస ఉచ్యతే అనలేదు మిలి మిళితాకాశం ఆకాశం బుద్ధినిచ్చిదీతే పృథ్వయామ అహంకారమితీయుతం అని విష్ణుయాములలో గురువుగారు చక్కగా ఇవన్నీ చెప్పేవారు అంటే ఏంటంటే మనకి ఈ చిరాకాశం అనేది సగభాగము అక్కడ పైనుండి సగభాగం క్రిందకు వచ్చి జాగృ స్వప్న సుషుప్తి అవస్థలుగా మారుతుండి మనల దాంట్లోనే ఏంటంటే ఆ ఆకాశమే వాయుతో కలిసి అగ్నితో కలిసి జలంతో కలిసి మృదుతో కలిసి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఏర్పడుతున్నాయి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఏర్పడిన తర్వాత అప్పుడు నేను అనే భావన మనకు కలిగింది ఏది ఏ భావన ఈ శరీరము నేననే భావన ఈ శరీరం నేననే భావన అనేది పోవాలనుకుంటే ఈ కిందకు పోయిన కింద నుండి వచ్చిన ఆకాశం అనేది మళ్ళీ పైనుండే ఆకాశంతో కలపడం అనేది అప్పుడు పూర్తవుతుంది అప్పుడు ఈ శరీరం నేను కాదు అని తెలుసుకుంటాడు అంతేగాని మామూలుగా నేను శరీరంతో ఉంటూ భోజనం చేస్తూ నేను శరీరం కాదు నేను మనసును కూడా కాదు నేను బ్రహ్మమే ఇలా అనుకున్నంత మాత్రాన ఇది అయ్యే పని కాదు అది ఎన్న అనుకున్నా సరే అది జరిగేది కాదు ఎందుకంటే నీవు ఆల్రెడీ ఫామ్డ్ నీవు బా బాడీ తయారైపోయింది నీ మనసు పంచిబోతాత్వం అయిపోయింది దానిని మళ్ళీ దగ్ధం చేయాలి ఆ దగ్ధం చేయాలంటే ఉత్తరాభిముఖ భూత్వా స్థానా స్థానాంతరం క్రమాత్ మూర్ధని ఆదాయ ఆత్మన ప్రాణం ఆశతో యోగ ధారణ ఉన్నారు త్రిసిక బ్రాహ్మణోనక్షత్ర ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం ఈ విధంగా ఘర్షణ చేశామో వేడెక్కేటప్పుడు భూతత్వం అనేది కరుగుతుంది జలతత్వంగా మారుతుంది జలతత్వం అనేది అగ్నితత్వంగా మారుతుంది అగ్నితత్వం వాయుతత్వంగా మారుతుంది ఆకాశతత్వంగా మారుతుంది అంటే ఏంటి కింద నుంచి పైకి వెళుతూ ఉంటే ప్రాణాయామం ద్వారా యోగాగ్ని ద్వారా ఈ భూతాలు ఒకదాని అవి పెరుగుతూ ఉంటాయి అప్పుడు అప్పుడు శుద్ధి అవుతుంది శుద్ధి అయిన తర్వాత ఇక్కడికి వెళ్తే భూత శుద్ధి అవుతుంది తప్పించి కానీ సెవెంటీ టూ పర్సెంట్ మన బాడీలో ఉండాలి ఎవరికి ఉంటుంది మామూలు వాళ్ళకు ఉంటుంది ఇంకా కిందకొచ్చి అనేక రోగిస్ల వాళ్ళకి ఎలా ఉంటుంది కానీ యోగ సాధన చేసేవాడికి ఏంటంటే ఈ అగ్ని అనేది ఎప్పుడైతే ఉందో మనలో జలం అనేది ఇగిరిపోతుంది మనం జలం ఎగిరిపోతుంటే అది పైకి ఉంటుంది పైకి వెళుతూ ఉండేటప్పుడు ఏంటంటే ఈ భూతత్వం తగ్గిపోతుంది మరి అగ్ని వాయు జలతత్వం తగ్గిపోతుంది ఇక అగ్ని వాయుతత్వం అది మీదకు వెళుతుంది ఆ విధంగానే ఏంటంటే అందరినీ ఒకలా కాదు అందరికి సెవెంటీ టూ పర్సెంట్ కాదు ఇది సామాన్యులకు చెప్పింది మనం అక్కడి నుంచి మారాలనుకుంటే ఏంటంటే సర్వో యోగాజ్న దేహో యజరస్ శోకవర్జిత జడస్తు పార్థవోజ్ఞయో అపక్వో దిక్కు దుఃఖదో భవేత్తన్నారు యోగ శిఖోపనిషత్తులన ఇది ఏమిటంటే మనము విద్య అంటే ఏదో ఊరికి గురువు చెప్పారు అని చెప్పేది కాదు ద్వాదశ ద్వాదశ వర్ష శుశ్రూష గురుకులంలోన గురువు దగ్గర అది నేర్చుకుని సాధన చేస్తూ ఉంటే ఆ వేద సారం అనేది మనకు అర్థమవుతుంది అందువల్ల ఏంటంటే భూతశుద్ధి పంచభూత శుద్ధి అని అంటే అంటే ముందు యోగాగ్ని ద్వారా భూమి కదలాలి అంటే భూతత్వం భూలోకం నాభి దశస్సు అంటే ఈ నావి దగ్గర మనకి కొవ్వు చేరుతూ ఉంటుంది ఈ కొవ్వు అనేది ఉండటం వల్లే మనకంతా కూడా ఈ శరీరం స్థూల భావన కలిగాయి కాబట్టి కొవ్వుతో పాటు నీరు ఉంటుంది కొవ్వు నీరు ఉంటే మనం స్థూలం అవుతాం మనిషిలోన ఇది ఎక్కువైతే ఉందో సెవెంటీ టూ పర్సెంట్ ఏంటి ఎయిటీ త్రీ పర్సెంట్ కూడా ఉంటుంది మన మెదడులో ఎంత ఉంటుందో తెలుసా మన మెదడులో ఎయిటీ త్రీ పర్సెంట్ వాటరే ఉంటుంది మరి మిగతాదంతా ఫ్యాటే మరి ఇవన్నీ కూడా క్లీన్ కావాలనుకుంటే యోగ అగ్ని కావాలి యోగాగ్ని ద్వారా భూతత్వం నుంచి జలతత్వం అగ్ని అగ్ని వాయువు ఈ ఇవన్నీ మీదకు వెళ్ళాలి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే తాను ఈశ్వరుడును అని తెలుసుకుంటాడు తాను స్వరూపుడు తన అవుతాడు అదే చెప్పారు కండ్లు మెత్తగనుక్కి గురునందు చేర్చిన గురుడు చిత్కలన్నీ కండ్లకిచ్చు ఉన్న తావున ఉన్న ఊరకే ముచ్చురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు నీతి పద్యాలు చెప్తున్నారు నేడు లోకం కానీ యోగి వేమన మహాయోగి వారు తన అనుభవాన్ని యోగపరంగా చెప్తే ఈ భౌతికమైన ఈ సంఘం కోసం చెప్పిన నీతుల మీద పెంచుకుని ఎందుకంటే ఎవరికి సాధన తెలియదు కదా వారు చెప్తున్నారు కండ్లు మెత్తగా నొక్కి గురునందు చేర్చిన గురుడు అంటే ఇక్కడున్నాడు ఇది ఆత్మ గురుడు ఇక్కడున్నాడు ఆత్మగురుడు దగ్గర ఈ ప్రాణాన్ని మీదకి తీసుకువెళ్తే కండ్లు మెత్తగా నొక్కి గురునందు చేర్చిన గురుడు చిత్కళ్ళని కండ్లకు ఇచ్చు ఆ గురుడు ఏంటంటే కళ్ళకి చిత్కాలిస్తాడంటే తేజస్సుని ఇస్తాడు అంటే ప్రాణాయం చేసిన వాడికి కళలోంచి తేజస్సు ఈ భూమధ్యన అన్ని కలిపి బయటికి అది వస్తూనే ఉంటుంది ఇదంతా కూడా ఆరా అవుతుంది ఇదంతా మయమవుతుంది ఆ విధంగా అంటే ఉన్నత ఉన్న ఊరకేముచ్చురా మనం ఇప్పుడు కిందనున్నాం ఎక్కడున్నాం భూమ ఇక్కడ హృదయ స్థానంలో ఉన్నాం ఇంకా క్రిందకు వెళ్ళిపోతున్నాం ఈ క్రిందకు వెళ్ళేటప్పుడు మనం ఎన్ని గంటలు రోజులు ధ్యానం లేకపోతే ఏది పేరు పెట్టుకుని కళ్ళు మూసుకు కూర్చున్నా అది ఒక ఇంచు కూడా పైకి కదలు పైకి వెళ్ళాలనుకుంటే మదన క్రియ చేయాల్సిందే అందుకనే అస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నారు సూచికాగ్ర దృష్టి సురుది భ్రూమజ్జంబు చూచి చూచి వెలుగుచూచునే ఆత్మ రాకపోకలప్పుడే తెలియరా విశ్వదాభిరాముడు నిర్వేమారు వారు యోగం గురించి చెప్తున్నారు సూచికాగ్ర దృష్టి దృష్టి ఏంటంటే సూచకం అంటే సూది సూది మొనలాగా ఎలాగైతే ఉంటుందో అలాగ మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ కళ్ళు నుండి పైకి వెళ్ళాలి సురేది భ్రూమద్యం భ్రూమద్యంలో కళ్ళు ఆ కళ్ళు మీదకు పెట్టి అలా చూడాలి చూచి చూచి వెలుగు చూచినని చూడగా చూడగా వెలుగు చూస్తాడు వెలుగు ఎప్పుడు చూస్తాడు ఈ కిందకు మదనం చేస్తూ ఉండేటప్పుడు ఆ వెన్న వంటి ఆ తేజస్సు బ్రహ్మ తేజస్సు తేలుతుంటుంది అది తేలి ఇక్కడ మనకి కనబడుతుంటుంది చూచి చూచి వెలుగు చూచినని ఆత్మ రాకపోకలు అప్పుడే తెలియరా విశ్వదాభిరామ వీరవేమ ఆత్మ రాకపోకలు అంటే ఏంటంటే అది కనిపించినప్పుడు పైకి వెళ్ళినట్టు అది ఆరిపోతున్నట్టు క్రిందకు దిగినట్టు మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది యోగి వేమ రామద అలా చెప్పారు అలాగనే చంద్ర సూర్య గతులు చర్చించి వేగమే రంధ్రమునను నుజొచ్చి రంగుమీర చంద్రశాల జరి చైతన్యమందురా ఆ విశ్వదాభిరామ అన్నారు చంద్ర సూర్య గతులు చంద్రుడంటే ఎడవ ప్రక్క సూర్యుడు అంటే కుడు ప్రక్క చంద్ర సూర్య గతులు చర్చించి వేగమే ఈ రెండు గతులని బాగా మర్దనం చేసి రంధ్రమును రంగుమీరా అంటే ఈ రంధ్రంలోన మన భ్రూమధ్యంలో అక్కడ ఈ రంధ్రం అనేది ఏంటంటే నేను వైద్యపరంగా చెప్తున్నాను ఏంటంటే మనలోన మెదడు ఉంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెద్ద మెదడు చిన్న మెదడు మరి మిడ్ బ్రెయిన్ పాన్సు మిడు ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం మన స్వాధీనంలో ఉండేవి ఈ కఠానమస్ నర్వస్ సిస్టమ్ అనేది మనలోన ఈ హైపోథాలమస్ అనే పిచ్చుటి గ్రంథి భ్రూమధ్యంలో ఉండే పు పిచ్చుటి గ్రంథి పైన ఆకారంలో ఉంటుంది అది హైపోథాలమస్ దాని స్వాధీనంలోనే ఈ పింగళాయిడ అనే చెప్పబడే ఈ అటా సంపద నరసిష్టం పారాసెంపు నరసిష్టం ఈ రెండు కూడా దాని స్వాధీనలు ఉన్నాయి ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్లో ఉంటాయి ఎప్పుడవుతాయి మన ప్రాణశక్తి క్రిందకు రావటం వల్ల ఏంటంటే ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎందుకు ఇంబ్యాలెన్స్ అంటే ఈ ప్రాణం ఎప్పుడైతే తగ్గిందో మన మె ఈ హైపోథాలమస్ అనే భాగంలోన రెండు సెంటర్స్ ఉంటాయి అవి ఏమిటంటే థర్స్ట్ అండ్ ఎపటైట్ సెంటర్స్ అంటారు థర్స్ట్ ఎప్టైట్ సెంటర్స్ అంటే ఏంటంటే ఆకలి దప్పులు తాలూకా ఉంటాయి ఈ హైపోతా మనకి ఈ ప్రాణశక్తి పైకి వెళ్లకుండా ఇలాగ శ్వాసలోని ఇలాగే వదిలి వదిలిపెడుతుంటే ఇక్కడ దాహం ఆకలి కావాలంటుంది అది ఆకలి దాహం ఎప్పుడైతే వచ్చిందో మనలోన ఈ ఇడ పెంగల నాడు ఇంబ్యాలెన్స్ అవుతాయి ఇంబాలెన్స్ అంటే వేడి చలవ ఈ రెండు ఇంబ్యాలెన్సెస్ చివరికి ఏమవుతుంది అలా 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 చేరి కఫంగా మారుతుంది కఫంగా మారడం అంటే ఏంటి సెక్రేషన్స్ మనలో ఉన్న ఈ సెక్రేషన్స్ చేరటం వల్ల ఏంటంటే మనలో ఉన్న చివరికి ఏమవుతుందంటే గుండికి భారం రక్తపోటు తర్వాత శరీరం బరువెక్కిపోవడం ఇవన్నీ మెదడుకి రక్త రక్తపత్ర తగ్గటం వలన ఏంటంటే మనకు అల్జీమర్స్ తర్వాత వాట్ నాట్ అన్నీ కూడా ఆ పైన మెదడులో వస్తుంటాయి కిందన ఈ క్రింద అనేక రకాలుగా మనం చెప్పవలసిన అన్ని రకాలు ఈ క్రానిక్ ఎక్కువ డిసీస్ అన్నీ కూడా ఈ ఈ విధంగా వస్తుంటాయి మనం బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఏంటంటే ప్రాణాన్ని పట్టుకుని కిందకి మదనం చేసేటప్పుడు ఇదంతా కూడా ఇలా జరిగినప్పుడు వేడెక్కుతుంది ఆ వేడెక్కేటప్పుడు ఏంటంటే మనలోనుండే నీరు కొవ్వు అనేది అది ఫిల్టర్ అయిపోతుంది అది ఫిల్టర్ అయినప్పుడు శరీరము గట్టిపడుతుంది వజ్ గట్టిపడి వజ్ర శరీరం అవుతుంది ఆ వజ్ర శరీరం అయ్యేటప్పుడు ఏంటంటే మనలో ఉండే ఈ సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మన మెదడులోన వెన్నుపోనుండే ఆ ద్రవం అనేది రాను రాను ఇగిర్పు పోయి దానిలో తేజస్సు కనబడుతుంది తేజస్సు మీదకు వెళ్తుంది అది మీదకు వెళ్తుండేటప్పుడు ఈ సెంట్రల్ కెనల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అనే దాని నుంచి మెడుల్లో అబ్లాంగేట్ అని మనకి ఇక్కడ మెదడు మన తల వెనకని డిప్ప దగ్గర ఇక్కడ ఆ భాగం ఉన్నది దాని దగ్గర హార్ట్ అండ్ లంగ్స్ సెంటర్స్ ఉంటాయి మన గుండె ఊపిరితిత్తులు పనిచేసే వాటి కేంద్రాలు ఇక్కడ ఉంటాయి వాటికి కావాల్సిన రక్త ప్రసరణ వెళ్తుంటే గుండె ఊపిరిత్తులు పనిచేస్తాయి ఇంకా మనం చేసుకుంటూ పైకి వెళ్ళామనంటే ఇక్కడ ఈ ఫోర్త్ వెంట్రికల్ నుంచి యాక్వీ డక్ట్ ఆఫ్ సిల్వియస్ అని మా డాక్టర్లు ఎవరైనా ఇందులో జిజ్ఞాసు ఉండే ఇది వింటే మీకు అర్థమవుతుంది యాక్వీ డక్ట్ ఆఫ్ సిల్వియస్ అని ఒక సన్నని గొట్టం వెన్నుపాములు ఏ గొట్టం ఉందో ఆ గొట్ట అలాంటి గొట్టమే ఈ ఫ్లోర్ ఫోర్త్ వెంట్రికల్ నుంచి ఒక గొట్టం మీదకు వెళ్తుంది అది మిడ్ బ్రెయిన్ పాన్స్ మీద నుంచి అదికు వెళ్ళి అక్కడ థర్డ్ వెంటుకలని మధ్యలో గొల్లు ఉంటుంది అందులో అది ఎంటర్ అవుతుంది అది రంధ్రము రంధ్రమును రంగు రంగుమీరా ఆ రంధ్రం అనేది ఏంటంటే మన ప్రాణశక్తి యావత్తు కూడా ఏంటంటే స్వైన్ కార్డులోంచి మరి ఈ నాడీ శుద్ధి ద్వారా మన అన్ని నాడులు డెబ్బై రెండు వేల నాడులు కూడా ఈ ప్రాణాయామలు శుద్ధి అయిన తర్వాత అది ప్రాణం పైకి వెళ్ళినట్టు ఉండేటప్పుడు ఈ నుంచి పైకి వెళ్ళి ఆ యాక్డక్ట్ ఆఫ్ సిల్వియస్ నుంచి థర్డ్ వెంట్రిక వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ ముందుని పిచూటర్ గంది హైపోతలమస్ వెనకని పీనియల్ గ్లాండు ఇవన్నీ కూడా ఒక వలయంగా ఏర్పడి అక్కడ ఈ థర్డ్ వెంట్రికల్ ఏంటంటే బ్రహ్మాండమైన తేజస్సు ఆత్మ తేజస్సు కనబడుతుంది ఆ తేజస్సు కనబడేటప్పుడు ఈ శరీరాన్నించి తను విడిపడతాడు శరీరాన్నించి తాను విడివాడతాడు అంతవరకు ఏంటంటే నేను శరీరాన్ని అనే భావన ఉంటుంది ఎన్ని అనుకున్నా నేను శరీరం కాదు నేను మనసును కాదు ఎన్ని చెప్పినా సరే నేను పంచభూతాలు పంచకోశాలకి అతీతంగా ఉన్నానని నేను సబ్కాన్షియస్ స్టేట్లో ధ్యానం చేసినప్పటికీ కూడా యూ విల్ బీ విత్ బాడీ ఓన్లీ అంటే నీకు ఆ దేహాత్మ బుద్ బుద్ధి ఉండి తీరుతుంది అందువల్ల ఏంటంటే మన మీదకు వెళ్ళి ఆ రంధ్రముణజొచ్చి రంగు మీరా అది మహాత్ముడు యోగి వేమని చెప్పారు చంద్రశాల చేరి చైతన్యముందురా అక్కడికి ఎప్పుడైతే మనం ఆ చంద్రశాలకి అంటే చంద్రశాల అంటే మనోకారకుడు చల్లగా ఉంటాడు మొదట అగ్ని ఉంటుంది తర్వాత చల్లగా ఉంటాడు చైతన్యముందుర చైతన్యం కావాలంటే తాళమితోడ విడిచి లాగుచు విన్నందు వెలయిచుంటూ విమలగుణ రాజేంద్ర యో వేమనార్య అన్నారు ఆ మహాత్ముడు చెప్తున్నారు ఎడమ కుడి నాడులకు మధ్య ఈడ్చి గాలి అంటే కిందకి మీదకి పట్టుకుని చేస్తుంటే తడవ తడవకు బిగబెట్టి తాళమితోడ అంటే ప్రతి దీనికి కూడా కాసేపు మీదకు పట్టుకుంటూ ఉండు ఉంటుండగానే ఏంటంటే విడచి లాగుచు విన్నందు వెలయిచుడు అంటే ఏంటంటే ఎప్పుడైతే విన్ను అంటే ఇక్కడ విన్ను అంటే ఆకాశం చదాకాశంలో అక్కడ చేరుతుడుచు నాయన అని వారు చెప్పారు ఏది యోగి వేమన మరి భాగవతం భాగవతం ఏం చెప్పారు భాగవతం అంతా చెప్పేది ఏంటంటే ఇదే భాగవతంలో భక్తి భక్తి అని అంటున్నారు భక్తి అంటే ఏంటంటే ఈ యోగ సాధనతో కూడుకునే భక్తి భగవద్గీతలో చెప్పారు భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం పురుషం ఉపాయిత దివ్యం ప్రయాణకాలే మనసాచలేన భక్తి ఆయుక్తో యోగబలైన చేయవ భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం పురుషం ఉపాయిత దివ్యం అన్నారు అంటే ఏంటంటే భ్రూ మధ్యంలోన ఈ ప్రాణాన్ని పంపించేటప్పుడు ఏంటంటే భక్తితో కూడుకుని ఉండాలి ఆ భక్తి అనేది ఏంటంటే మామూలుగా గురువు ఎందు భగవంతుని ఎందు విశ్వాసంతో కూడుకుని శ్రద్ధతో కూడుకుని ఆ విధంగా ప్రాణాయం చేస్తే ఇక్కడ చేరుతాడన్నారు భాగవతులు ఏం చెప్పారంటే ఈ సుఖబ్రహ్మర్షి పరీక్షణి మహారాజుకి రెండో స్కంధంలో చెప్తున్నారు ఏమనంటే అంగ్రి మూలమున మూలాధారంబు బీడించి ప్రాణంబు బిగబెట్టి నాభి స్థలమున చేర్చి క్రమ్మన మెల్లగా హృత్సరోర్మును కెగబట్టి అట మీద ఉరమునందు హి క్రమ్మర మూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మజ్జంబు జేర్చి దృక్ దృక్కు కర్ణ నాశాస్య మార్గములను మూసి ఇచ్చలేని యోగి ఎలమి ఇంద్రియార్థానం ఇంత అనుసంధానం ఇంత లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రమును చించి బ్రహ్మమందు గలియు పౌరువేంద్ర అన్నారు ఇంద్రియాదానం ఇంచ ఇంత లేక బ్రహ్మ ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చిచ్చి చించి బ్రహ్మమందు గలియు పౌర్వేంద్ర అన్నారు ఇది భాగవతంలోన మూలాధారం అంటే మనకిక్కడ గుధస్థానము కిన్ని మన ఉపస్థానానికి మధ్యలోన దాన్ని మూలాధారం అంటారు అయితే మూలాధారము అనేదానికి మనం పరమ గురుదేవులు శివానంద పరమసరం మూలాధారము ఈ షట్ చక్రాలు వాటన్నిటికీ చాలా అతీతంగా లోపల చెప్పారు లోకం అనుకునే మూలాధారం ఈ షట్ అనేవి ఇవి కానే కావు దీని అర్థం ఇవే కాదు దీని లోపల ఉంది కానీ అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ భావంతో అది చెప్తున్నారనమాట ఏమని మూలాధారం అంగ్రి మూలం అంటే మన తాలూకా మూలం అంటే మడమ ఈ మడమను తీసుకొచ్చి మూలాధార చక్రమున బీడించి అక్కడ పెట్టి ప్రాణము బిగబెట్టి ప్రాణాన్ని అంటే ఆకుంచనం చేసి తర్వాత నాభి ఇక్కడ నాభ్యస్థానమును ఇక్కడ జేర్చి క్రమను మెల్లగా ఇక్కడ మరి ఇక్కడ ఏంటంటే హృస్వరోరవరమునకు ఎగయబట్టి ఇంకా అలా మీదకి తీసుకువెళ్ళి అనాహత పద్ధతి దగ్గర తీసుకువెళ్ళి అటు మీద ఉరమందు హత్యించి అంటే ఛాతీకి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఏంటంటే మూలమునకు తరిమి నిలపి తాలు అంటే అంగిలి అంగిలి మూలం అంటే అక్కడికి తీ అక్కడ తీసుకువెళ్ళి నిలిపి భ్రూయుగ మధ్యం మమతతో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రజెంట్గా మీదకు తీసుకువెళ్తూ తీసుకువెళ్తూ తాలుమూలమ అక్కడికి తరిమి నిలిపి మరి మమతతో భ్రూమ్ముగ యుగ మధ్యం చేర్చి అంటే భ్రూమధ్యంలోనికి అక్కడ చేర్చి దృక్కు కర్ణ నాశ హాస్య మార్గములను మూసి అంటే మనకి ఈ నవద్వారాలు కూడా ఏంటంటే ఈ భ్రూమధ్యం కిందనే ఉన్నాయి ఈ భ్రూమధ్యం కింద నుంచి మీదకి ఆ రంధ్రం ఇప్పుడు చెప్పాను చూస్తారా ఆ బ్రహ్మరంధ్రం అక్కడికి లోపలికి తీసి ఇసుక తీసుకువెళ్ళి ఎక్కడ తీసుకువెళ్ళాలి ప్రాణములను వంచి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థం అర్థం ఇందియానుషానం ఇంత లేక ప్రాణములను వంచి అంటే ఈ పంచ ప్రాణాలు కూడా అప్పుడు స్వాధీనమయ్యి బ్రహ్మరంధ్రమును చించి అంటే రంధ్రంలో చేరి బ్రహ్మ కలిగి పౌరవేంద్ర ఓ రాజేంద్ర ఈ విధంగా బ్రహ్మను కలుస్తాడు సుమా అని సజ్జోముక్తి విధంగా చెప్తూ ఈ ప్రాణాయామ విధానం ఇలా చెప్పారు గురువు నుంచి సద్గురుని గణమన్న ఈ జన్మ మిగజన్ల భమరా ఓరి సా జన్మ సాకార సద్గురుని గణరా అని చెప్తూ ఇదేమిటంటే ఈ రంధ్రాలు ఈ ఈ రంధ్రాలు మూర్చి ఒక దగ్గర జంట జంట క్రోవులను అంటి ఊదన్న అంటి ఊది మేను మరచి ఉండన్న మోను మరచి సద్గురు గనుమన్న ఈ జన్మ మికజన్మ దుర్లభమరా ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా అన్నారు జంట జంట్రోవులంటే మనలోన రెండు ఉన్నాయి ఇడా పింగళ మరి నాళ్ళు అంటి ఊదన్నా ఈ విధంగా జంట గ్రోవులని అంటి ఊదన్న రెండు కలిపి ఊదమన్నారు ఇప్పుడు మనం ఊదెదిటూ మనం వదిలినా లేకపోతే చేసినా సరే ఒక దాంట్లో వచ్చి తీసుకుంటున్నాం ఒక దాంట్లో ఇలాగ చుట్టు మార్చి మరి దీనికి అనేక రకాలుగా మనం అయితే ఇవన్నీ బాహినాడి శోధన చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అనులోమం విలోమం భస్త్రికం కపాలభాతి ఇవన్నీ చేస్తున్నవి బయట బయట పైపోయినవి కానీ వారి అసలుది ఏంటంటే జన్నక జంట క్రోవులని అంటి ఊదన్నా ప్రాణాపానం సమూహత్వం నాశాభ్యంతరచారుణో భవద్గీతలో చెప్పినట్లు జంట క్రోవులని అంటి ఊదన్నా అంటే ఈ రెండు నాడులను దగ్గరకు పెట్టి ఊదాలి అంటే ఏంటంటే పైకి లాగుతూ ఉంటే ఈ రెండు దగ్గర అవుతూ ఉంటాయి జంట క్రోవులని అంటి ఊదన్నా ఊది మేను మరచి ఉండన్న అంటే మీదకు వెళ్ళేటప్పుడు మీదకు వెళుతున్న కొద్దీ మన తాలూకా ఈ భూతత్వం ఈ జలతత్వాన్ని తగ్గేసరికి ఏంటంటే శరీర భావన తగ్గుతుంది మేను మరచి సద్గురు సన్ అన్న అంటే ఏంటంటే ఈ మేనువుని అంటే శరీరం అనిచి సద్గురు గను సద్గురుడు ఎవరు మనలో ఉండే ప్రకాశం ఆ ప్రకాశం చూడడానికి ఈ విధంగా వీరబ్రహ్మం గారు చెప్పారు యోగి వ్యామనులు చెప్పారు మరి అందర్మహాత్ములు కూడా అదే చేశారు మీరు మనమందరం ఏంటంటే ఒక మతం ఒక దీనికి ప్రాణం చేసేదానికి ప్రాణం అందరిలో ఒకలాగే ఉన్నదా లేకపోతే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్కలాగా ఉందా అన్ని మతముల వారికి అదే ప్రాణం ఆ ప్రాణం అన్నది అదే స్వరూపం దానిని జీసస్ క్రైస్టు చేశారు మహమ్మద్ నబీ చేశారు మరి మరి బ్రహ్మవిద్య సాంప్రదాయాలకు మరి ఆది యోగి తర్వాత నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం తత్పుత్ర పరాసరించే యోగ వ్యాసం సుఖం గౌడు పాదాచారి గోవిందు పాదాచారి శ్రీ శంకరం శ్రీశంకరం శ్రీ శివానందం శ్రీ రామానందం ఈ వీరందరూ బ్రహ్మవిద్యా సాంప్రదాయ గురువులు మరి వీరితో పాటు మీరాబాయ్ మరి పోతులు వీరబ్రహ్మం యోగి వేమన శ్రిది సాయిబాబా మరి సెయింట్ జాన్ సెయింట్ పాల్ మహావతార బాబాజీ లాహిరి మహాశైలు యుక్తేశ్వరీరు గారు పరమహస్ యోగానంద గారు అందరూ కూడా ఈ యోగ సాధననే చెప్పారు ఈ యోగ సాధనకే ఈ దీనికే ఓంకారము ప్రణవము లేకపోతే బుద్ధి యోగము యుక్త బుద్ధియుక్త మరి శ్రేయో మార్గము అచ్చరాది మార్గము మరి ఉద్గీత ప్రణవము మరి తారక యోగము తర్వాత రహస్యమైన వ్రతము ఇలాగా అనేక రక వాసియోగము శివానంద పరమస్వామి చెప్పిన దాన్ని ఈ సిద్ధ యోగాన్ని ఆ క్రియ దక్షిణాది వలన దీన్ని వాసి యోగం అంటారు ఈ ప్రాణాయామం అనేది ఏంటంటే లోపల నుంచి పైనుంచి కిందకి మీద కిలక చేస్తున్నప్పుడు ఏంటంటే శరీరంలో ఉండే మలినాలన్నీ దగ్ధం అవుతాయి దగ్ధం అయ్యే శరీరమే యోగ శరీరం సర్వో యోగాగ్ని దేహో యజడు శోకవర్జిత జడస్తు పార్థివోజ్ఞయో అపక్వో దుఃఖదో భవేత్తన్నారు అంటే ఈ శరీరం పంచభూతాత్మకమైనది సప్త ఈ శరీరం ఏంటంటే అగ్నినా రంజయే ధ్రువం మన శరీరం యోగాగ్ని చేత గట్టిపరచాలి వ్యాధయ స్థశ్షి నశ్యంతి అటువంటి వాడికి వ్యాధులు నశిస్తాయి చేతకాదాది కాసదా అంటే శరీర కరతో కొట్టిన కత్తితో పొడిచిన అది శిథిలము కాదు అన్నారు అటువంటి ఈ యోగ శరీరాన్ని మనం ఎంతగా గట్టిపరిస్తే అప్పుడు శోకము మోహాలు అన్నీ పోతాయి లేనప్పుడు అన్నీ ఉంటాయి అన్నారు అపక్వ పరిపక్వాస దేహిన దివిధ ద్విధా అపక్వ యోగహీనాస్తు పక్వ యోగేన దేహినిహ అన్నారు మనం సెవెంటీ టూ పర్సెంటు నీరుండాలి అనే శుద్ధి అని అంటే కుదరదు ఇక్కడ అదేమిటంటే అపక్వ పరిపక్వాస దేహిన ద్విధా మన శరీరాలు రెండు రకాలు ఉన్నాయి అపక్వ పరిపక్వం అపక్వ యోగహీనస్తు అపక్వం అంటే యోగహీనులు యోగహీనులు చేస్తు ఉండే శరీరము అపక్వం వాళ్ళకి సెవెంటీ డీ అంటే ఎంతైనా ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఉంటుంది వాటర్ మరి పక్వ యోగహీన దేహీన యోగ శరీరం పక్వం అయినప్పుడు ఏంటంటే పండు పండుతున్న కొద్దీ ఆ పండులో నీరు పోయి అది గట్టిపడుతుంటుంది మనం పండు కాయ ఉండేటప్పుడు దాంట్లో నీరు ఎక్కువ ఉంటుంది అది పండు పండేట్టు అందులో నీరు బయటకు వస్తుంది అదే విధంగా ఏంటంటే మనలో ఈ యోగ శరీరం ఎప్పుడైతే అయ్యిందో గట్టిపడి దాంట్లోంచి ఈ శరీరంలో నీరంతా పోయి శరీరం గట్టిపడుతుంది దీనినే వజ్ర శరీరం అన్నారు శరీరం అంటే ఆ వజ్రం ఎలగుతా అలా గట్టిపడుతుందన్నారు అందుకనే ఆంజనేయ స్వామిని వజ్రాంగుడు అన్నారు వజ్రాంగుడు అంటే వజ్రం అంటే శరీర అంగం గలవాడు వజ్రాంగుడు ఆంజనేయుడు మహాయోగ పురుషుడు ఆ దాని నుంచే ఆ ఆంజనేయ స్వామివారు ఈ సుందరకాండలోన అటువంటి యోగ పురుషులు అదంతా ప్రయాణం చేసే అదంతా కూడా వారు సృష్టించారు వాటి తలుక ఆ కథని చక్కగా ఆ యోగ పురుషుడు సుందర పురుషుడు చేశాడు కాబట్టి దాని అన్నారు సుందరము అంటే అందము అందం దేన్ని బట్టి వస్తుంది మనలో ప్రాణాన్ని బట్టి ఉంటుంది మనం యోనలో ఉండేటట్టు మంచి అందంగా ఉంటాం ఎందుకు అక్కడ ప్రాణశక్తి బాగా ఉంటుంది తర్వాత రాను రాను ప్రాణశక్తి అది తగ్గిపోతుంటే ఆ కళావిహీనం అయిపోతుంది కాబట్టి అందం దేని నుంచి వచ్చిందంటే సుందరం దేని నుంచి వచ్చిందంటే మనలో ప్రాణాన్ని బట్టి వచ్చింది ఎవరైతే ప్రాణాన్ని పెంచుకుంటారో వాళ్ళ శరీరం సుందరం అవుతుంది అంటే అన్ని శరీరంలో కూడా ఈ ఆక్సిజన్తోన ప్రాణ వాయుతో ప్రాణం చేత అవుతుంది కాబట్టి వజ్ర శరీరం అవుతాడు అందమైన శరీరం అవుతాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈ విధంగానే ఉందని అన్ని చోట్ల చెప్పారు మరి భగవద్గీతలోన పద్దెనిమిది అధ్యాయులు చెప్పారని చాలామంది అనుకుంటారు పద్దెనిమిది అధ్యాయులు పద్దెనిమిది యోగాలు చెప్పారు పరమాత్మ అన్నారు పద్దెనిమిది అధ్యాయుల్లో పద్దెనిమిది యోగాలు కాదు ఒకే యోగం చెప్పారు దీనిని ప్రాణాయం చేయని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు వ్యాసప్రసాద ప్రసాదా శృతవాన్ ఏతత్ గుహ్య మహంపరం యోగం యోగీశ్వరాత్ కృష్ణ సాక్షాత్ స్వయం అని పద్దెనిమిది అధ్యాయులు చెప్పారు పద్దెనిమిది అర్జులు ఏంటంటే వ్యాసప్రసాదాత్ వ్యాసును అనుగ్రహం శృతవాన్ ఏతత్ పరం అంటే ఈ రహస్యమైన ఈ విద్యని శృతవాన్ ఏతత్ గుహ్య యోగం యోగీశ్వరాత్ కృష్ణ సాక్షాత్ స్వరం యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ స్వయముగా వారు చెప్పగా వ్యాసుని అనుగ్రహం వల్ల నేను అతీంద్రియ జ్ఞానంతోన యుద్ధంలో ఏం చెప్పారు అక్కడ నేను తెలుసుకుని ఓ నీకు చెప్తున్నాను మరి మరి సంజయుడు చెప్పాడంటే అర్థం ఏంటంటే ఈ యోగం గురించి పద్దెనిమిది అధ్యయనం చెప్పిందని అర్థం అవుతుంది ఆ యోగం గురించి నేటి ప్రపంచం అంతా కూడా యోగం యోగం అనే పదం వాడుతున్నారు అందరూ ఏంటి ఎందుకంటే నోవిడేసు ఈ హెల్త్ కాన్షియస్నెస్ అంటే ఆరోగ్య తాలూకా జాగ్రత్త అందరికీ వచ్చేసింది కనుక దేంట్లో ఈ హెల్త్ దొరుకుతుందా అనే దాంట్లో వెతుకుతూ అందరూ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ రెసార్టో మరి అల్టిమేట్ రెసార్ట్ో తెలియదు కానీ ఈ యోగా అనే దాంట్లోన మనం అందరం అనేది చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగము అంటే ఏమిటనే తెలియాలి ఇంత మొట్టమొదటి నేను చెప్పాను యోగం అంటే ఇది పొందవలసిన దానికి పొందే ఉపాయము కలయిక అవన్నీ వివరాలు చెప్పాను కానీ యోగానికి ప్రమాణం ఏమిటి యోగానికి చాలామంది ఏంటంటే వెయ్యి రకాలుగా వ్యాఖ్యానం చేసుకుంటున్నారు ఏంటి మరి ప్రతిదానికి కూడా ఒకదానిలో ఒకటి కలపడం యోగం అంటున్నారు మందులు కలపడం కూడా ఒక యోగం అంటున్నారు లేకపోతే బిడ్డ ఏ విధంగా ఏదవు పరిణితి చెందుతుందో దాని యోగం అంటున్నారు తర్వాత ప్రాప్తానికి కూడా యోగం అంటున్నారు ఏదైనా యోగం ఉండాలి అంటున్నారు ప్రాప్తానికి కూడా యోగం అంటున్నారు కానీ యోగము అంటే అర్థం ఏంటంటే యత్ ప్రాణాపానయోరైక్యం స్వరజో రేతసస్తధ సూర్య చంద్రమసూర్యోగో జీవాత్మ పరమాత్మనో అని యోగ శిఖోపనిషత్తులు చెప్పారు ఇది అసలు కొంతమంది ఈ ఉపనిషత్తు వినుండరు పోని వినున్నా సరే దీని వ్యాఖ్యానం కూడా చాలామందికి తెలియదు ఇది గురుదేవులు మన గురుదేవులు ఆ పాతాల గర్భం నుండే ఆ యోగ రహస్యాన్ని బయటికి తీసుకొచ్చి చెప్పారు ఏమిటంటే యత్ ప్రాణయా పానయో రైక్యం అంటే ఏది ప్రాణ అపానముల ఐక్యము ప్రాణ అపానం ప్రాణం అంటే శ్వాసను పైకి తీసుకువెళ్ళేది అపానం అంటే శ్వాసను కిందకు తీసుకువెళ్ళేది స్వరజో రేతస్థథ స్వరజము రేతస్సు అంటే ఏంటంటే రజస్సు అంటే పురుష బీజము రేతస్సు అంటే పురుష రజస్సు అంటే స్త్రీ స్త్రీ బీజము రేతస్ అంటే స్త్రీ బీజము రజో రేతసస్థద అంటే రజస్సు అంటే స్త్రీ బీజము రేతస్ అంటే పురుష బీజం స్వరజో రేతస సూర్య చంద్రమసోరి యోగో సూర్య అంటే సూర్యనాడి చంద్రనాడి జీవాత్మ పరమాత్మను జీవాత్మ అంటే ఇక్కడ పరమాత్మ అంటే ఇక్కడ ఈ నాలుగు జంటల నాలుగు జతలు కలయికని యోగం అన్నారు ఈ నాలుగు చేతలు వేరు కాదు కానీ అదార్థంగా ఏవం హి ద్వంద్వజాలస్వ సంయోగో యోగ ఉచతే ఈ రెండిటి కలయికనే యోగము అని అంటారు ఏమిటి దీని అర్థం దేని దీనికి ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే ఈ పండితులు వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఏంటంటే పెద్దానికి యోగం అంటుంటారు ఏంటి అసలు అర్థం ఏంటంటే యత్ ప్రాణాపానయో రైక్యం ఈ ప్రాణాపానం అంటే ఏంటంటే ఈ పైకి వెళ్ళే ప్రాణం కిందకు లాగే అపానాన్ని రెండింటినీ కలపడం అదే ప్రాణాయామం ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాణ అపానముల వైక్య ఐక్యము రేత స్వస్థత స్వరజం అంటే ఏంటంటే స్వరాజ్య అంటే తన యొక్క తన యొక్క అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా స్త్రీ బీజము పురుష బీజం రెండు ఉన్నాయి మనకి పురుషుల్లోని పురుష బీజము స్త్రీల్లో స్త్రీ బీజం ఉన్నదనే మనకు తెలుసు స్త్రీలో ఉండేది మరి ఓవము దీంట్లో ఉండేది స్పెర్మటోజోవా ఈ విధంగా మనకి ఇవే తెలుసు కానీ ప్రతి ఒక్కరిలో కూడా స్త్రీ పురుష బీజాలు ఉన్నాయి స్త్రీలో పురుష బీజం ఉంది పురుషుల్లో కూడా స్త్రీ బీజం ఉన్నది అది ఎక్కడంటే ఇక్కడి నుంచి ఇది ఇది శుక్లం చంద్రేణ సంయుక్తం రజస్సు సంగీత సమంగత ఉన్నారు ఏంటంటే ఇక్కడ హృదయంలో ఇక్కడ రజస్సు ఉన్నది ఇక్కడ చంద్ర అంటే శశిస్థానం స్థితస్సుక్లం సింధూర వ్రాత సంకాసం రవిస్థానం స్థితం రజ శశిస్థానం స్థితం శుక్లం తయోరైక్యం సుదుర్లభం యోగ కుండలి యోగ చోడామని ఉపనిషత్రం ఉంది ఇది ఏమిటంటే సింధూరు రాత సంకాశం అంటే మనలోన సింధూరు వర్ణముతోన అంటే ఎరుపు వర్ణముతోన హృదిస్థానం హృదిస్థానే దివాకర అంటే ఈ హృదయస్థానంలో ఆ సూర్యుడు ఉన్నాడు శశిస్థానం స్థితం శుక్లం అంటే ఇక్కడ భ్రూ మధ్యన చంద్రస్థానం ఉంది అది తెల్లగా ఉంటుంది తయోరైక్యం సుదూర్లభం ఇది కష్టం అన్నారు మన ఇలా ఏంటంటే అందరిలో కూడా ఏంటంటే ఆ స్త్రీలో ఉండే స్త్రీ బీజము పురుషులు ఉండే పురుష బీజము ఈ బయట కలిసి కలిసి సంతాన ఉత్పత్తి జరుగుతుంది కానీ మనలో ఉండే స్త్రీ పురుషుల బీజాలు ఈ రెండు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇవి కలవాలి అది స్వరజో రేతశస్థ అది ప్రాణాయం తప్ప ఎవరికి కలవ యోగ యోగి నాగార్జునుడు అంటే బుద్ధుడు వాళ్ళ మతం సూర్యు మతం అనుకున్నారు కాదు యోగి నాగార్జునుడు మరి బౌద్ధు నుంచి వచ్చారు కదా వారు చెప్తున్నారు ఏంటంటే ఈ రెండిట్లోనేంటంటే ఏంటంటే ఎవరిలో ఉండే స్త్రీ పురుష బీజాలు ఎక్కడ కలుస్తాయో అది ఓర్ధపిండం ఇతర స్త్రీ పురుషుల బీజులు బయట కలిసిన దానిలో వచ్చేదాన్ని అధోపిండం అన్నారు అధోపిండం వల్ల సృష్టి కలుగుతుంది ఓర్ధపిండం వల్ల లయము జరుగుతుంది లయము జరిగేదాన్నే యోగము అన్నారు అంటే తనలో ఉండే స్త్రీ పురుషుల బీజలు కలయికన్నా ప్రాణ అపాన ఐక్యమన్నా సూర్య చంద్రమాసోర్ యోగో సూర్య చంద్రమాసం అంటే ఏంటంటే సూర్యుడు అంటే పింగళానాడి చంద్రుడంటే ఇడానాడి ఈ రెండు నాడులు కలయికంటే ఇక్కడే చాలామంది తెలుసుకోవాల్సిందంటే త్రివేణి సంఘం అంటారు త్రివేణి సంఘం అంటే ఎంఏ ఫిలాసఫీ ప్రతి దానికి కూడా ఏంటంటే అది ఇది అని చెప్పి మరి సూ మరేముందండి ఇడా పింగలు ఇక్కడ కలుస్తాయండి త్రివేణి సంఘం అంటారు త్రివేణి సంఘం అంటే మనలోన ఈ రెండు నాడులు అంటే సింపతిక్ పారాసింపథిక్ ఈ రెండు నాడులు ఏంటంటే మనం ప్రాణాయాలు చేస్తూ ఉండేటప్పుడు ప్రాణం ఎలాగవుతుందంటే ఇలా వెళ్తుంది ప్రాణం అపానం కిందకి మన శ్వాస ఇలా జరుగుతుంటుంది ఇలాగ ఇలా జరుగుతుంది అనేటట్టే మనం ప్రాణాయం ప్రారంభించినప్పుడు ఇది ఇలా తిరగాలి ఇది ఇలా తిరిగి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుండ జరుగుతుండగా ఇలా 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 ఈ రెండు కూడా ఇలా అయి ఇలా కలిసిపోతాయి అది ప్రాణాయం ఇలా జరగాలి కానీ మనం ఏంటంటే ఇప్పుడు ముక్కుతోన లేకపోతే ఎలాగల కాగి వండుకోండి ఆ ప్రాణం దొట్టెళ్తుంది ఈ కిందకి కిందకెళ్తుంది ఈ రెండు ఎప్పుడు కలుస్తాయి ఈ రెండు ఎప్పుడు కలవు కాబట్టి ఈ సూర్య చంద్రమ సౌర్యోగం అంటే ఏంటంటే మనం ఇలా చేస్తుండేటప్పుడు రెండు నాడులు దగ్గర అవుతుంటాయి రెండు నాడులు ఇందాక చెప్పాను చూసారా జంట క్రోగులని అంటి ఊదన్నా అన్నారు ఆ ఓదన లోపలికి ఓదాలి మన ఊదేదంతా కూడా ఓమనన్నా సరే లేకపోతే ఆమ్మన్నా సరే ఇదంతా బయటకు ఊతున్నాము కానీ లోపలికి ఊదాల అది లోపలికి ఊదేటప్పుడు మనకి ముక్కులోని గాలి ముక్తికి త్రోవరు అన్నారు యోగి వేమన ఏంటి ముక్కులోని గాలి ముక్తికి త్రోవరంటే ముక్కులో నుంచి గాలి వస్తుంది ముక్తికి త్రోవ అంటే ఏంటి మళ్ళీ ఆ గాలిని పట్టుకునేది కాదు లోపలికే పంపితే అది త్రోవ ముక్తికి త్రోవరు అన్నారు మనకి మన పరమ గురు శివానందపురం సరే పరంసేం చెప్పారంటే నీవు బయటికి ఊదేవనుకో ఈ లోహం కరుగుతుంది అంటే మనం బంగారము వీటన్నిటికీ ఇలా కూదాట్టు లోహం కదు లోపలికి ఊదేమనుకో నీ లోకాలే కరిగిపోతాయన్న కాబట్టి లోకాలు కరిగిపోవాలంటే లోపలికి ఓదాలి మరి బయటకు ఊరితే బయట ఇవన్నీ కరుగుతాయి మనం అందరం చేసేది ఏది చేసినా బయటకు వదలమే ఏంటి అందరికీ అంటే సాధన బాగా చే చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఈ మీడియాలోనా మిగతా వాటిలోనా అవన్నీ వింటుంటే గురువుగారు అనేవారు నవ్వు వస్తుంది ఆయన అనేవారు నవ్వు వస్తుందని ఎందుకంటే అయ్యో పాపమే ఇలా చేస్తున్నారు ఏమిటి అనేది ఆ ఓం అని అంటున్నా ఏంటి చాలామంది అంతే నూటికి తొంభై తొమ్మిది కూడా ఈ ఓం అన్నది బయటకు అరవటమే అది లోపలికి ఊదాలి లోపలికి దీర్ఘ దీర్ఘశ్వాస అంటే మన ప్రాణాన్ని ఉచ్ఛ్వాసాన్ని పెంచాలి ఉచ్ఛ్వాసాన్ని పెంచాలంటే కిందకి మీదకి మర్దనం చేస్తుంటే ఆ వేడికి లోపల నుంచి వెళ్తుంది అదే ఈడా పెంగల కలయిక ఈడా పింగల్ అదే సూర్య చంద్రమ సూర్య జీవాత్మ పరమాత్మను ఈ జీవాత్మ పరమాత్మ అనే దానికి చాలా వివరణ అవసరం ఉంది మరి చాలామంది ఏమిటంటే అవి ఏమీ వివరణ చెప్పకుండా ఏంటంటే నీవే దేవుడివి నీవే బ్రహ్మవి నీవే ఆత్మవి నీవి తప్పించి ఇంక మిగతా ఏమీ లేదు అదంతా కల్పితం ఇదంతా లేదనుకో లేదనుకుంటే పోదు ఏదనుకుంటే ఇదేమీ పోదు ఇక్కడేంటంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ అహమితి అహమిది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదువిష మనసాస్వం చిన్మతావ మజ్జితావ చిన్మతా మజ్జితావా రోధాత్ ఆత్మనిష్టో భవత్వం అని రవణ మహర్షి రవణ మహర్షి కూడా వారు ఏంటంటే ఈ యోగాని గురించి చెప్పారు కానీ ఇతమిద్దంగా ఇది అని గట్టిగా చెప్పలేదు వారు తర్కము జ్ఞానము వాటితో వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటంటే హృదయ కుహర హొరమధ్య ఈ హృదయం అనేది ఇది హృదయం ఇది ఇది స్థూల హృదయం ఇది సూక్ష్మ హృదయం ఈ సూక్ష్మ హృదయం ఎందుకన్నారంటే ఇక్కడి నుంచే ప్రాణం పుడుతుంది హృదయం అనే దానికి ఏంటంటే మరి దేనికి చి చిత్తంతో చేతో హృదయం స్వాంతం మానసం మనహ అన్నారు అంటే అమర కోశంలో చెప్తున్నారు చిత్తమన్నా చేతస్ అన్న స్వాంతమన్నా మనస్సన్నా హృదయం అన్నా ఇవన్నీ కూడా ఏంటంటే మనసుకే పేరు పెట్టారు ఈ విధంగా ఏంటంటే ఈ ఈ హృదయ కుహరంలో ఇక్కడ అది ఉపాధి లేనప్పుడు ఇది బ్రహ్మమే అంతా కూడా దేహాదే పరతరత్వా బ్రహ్మైవ పరమాత్మ ఇదంతా బ్రహ్మమే అది ఈ హృదయంలోకి వచ్చేసరికి ఆత్మరూపంలోకి వస్తుందంట ఆహం అహం అంటుందట నేను నేనని లోపల అనుకుంటుంది బయట చెప్పేది కాదు అది ఆత్మరూపేణ బాధ హృదయ విశ మనం అక్కడ ప్రవేశించాలి ఎక్కడ ప్రవేశించాలి ఇక్కడ ప్రవేశించాలి భ్రువ ప్రాణమావేశ సమ్యక్ శతం పరం పురుషముపై దివ్యాన భగవద్గీత ఎనిమిది అధ్యాయంలో ఇక్కడ ఈ భ్రూ మధ్యలో ప్రవేశించాలి ప్రవేశించాలి అనుకుంటే ప్రవేశించే స్థలం ఒకటి ఉంటుంది ప్రవేశించడానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది ఎక్కడికి ప్రవేశించాలి ఏమిటా మార్గము బ్రహ్మరంధ్రం అనే రంధ్రంలోంచి ప్రవేశించాలి ఏది ప్రవేశించాలి ప్రాణం ప్రవేశించాలి ఆ ప్రాణం ప్రవేశింపజేసేదే ప్రాణాయామం మనం ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ద్వాదశి ఇవన్నీ ఏమైనా చెప్తుంటాను చూస్తారా ఇదంత దానికి ఓ కోట్ల మంది వైకుంఠ ద్వాదశి వచ్చిన కోట్ల వాళ్ళని ఎవరిని నిందించడం కాదు ఏమీ కాదు భక్తి అని ఆవేదనతోన చేస్తున్నారు భగవంతుడు ఎందు మరి అది తపన ఉన్నది అది అంత అవసరమే కానీ ఇంకా స సారము అందులో ఉండే నిగ్గేమిటో ఆ లక్ష్యార్థం ఏమిటో అది తెలుసుకోమని కోరుతున్నాను నేను అదేంటంటే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి ద్వారంలోకి వెళ్ళాలి ఆ ద్వారం ఏంటంటే బ్రహ్మనంద్రం అక్కడికి ప్రాణం వెళ్ళాలి ప్రాణం వెళ్ళాలంటే అది ఏకం కావాలి ఏకం కావాలంటే ఇప్పుడేమవుతుంది ఇప్పుడు విడిపోయింది ఇప్పుడు నిశ్వాసము ఉచ్ఛ్వాసం కలుగుతున్నప్పుడు ఎడా పెంకులోంచిది విడిపోయి ఉన్నది ఇప్పుడు రెండు ఏకం చేయాలి ఆ ఏకం చేసినప్పుడు ఆ లోపలికి వెళ్ళి ముఖ్య ప్రాణమై అందులో చేరుతూ ఉంటుంది ముఖ్య ప్రాణమై అందులో చేరుతూ ఉంటుంది అందువలన యోగము అంటే ఏంటంటే మనలోన ప్రాణ అపానుల ఐక్యము మరి మనలో ఉండే మనలో ఉండే రజోరేతసుల ఐక్యము మనలో ఉండే ఎడపింగుల నాడుల ఐక్యము అలాగనే జీవాత్మ పరమాత్మ జీవాత్మ అంటే ఏంటంటే మనసు ప్రాణము జీవుడు ఈ మూడు ఒకటే అని ప్రమాణాలు చెప్తున్నాయి మనసు ప్రాణము జీవుడు ఈ మనసు ప్రాణము జీవుడు అనే దానికి కొన్ని చోట్ల కొంతమంది రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే శృణష్వ విధ్వన్ మనయేవ జీవో అన్నారు ఆది వారు ఆత్మబోధలో మహావాక్య దర్పణలో చెప్పారు శృణశ్వ విధ్వన్ మనయే జీవో మనయేవ జీవో ఓ విద్వాంసుడ మనసే జీవుడు అన్నారు సజీవ బాలాగ్ర శతకల్పిత అన్నారు అన్నపూర్ణోపనిషత్తులో అంటే ఏంటంటే ఆ జీవుడే ప్రాణమని తెలుసుకో అన్నారు బాలాగ్ర శతకల్పిత అంటే ఏంటంటే మన వెంట్రుక కొన లోన నూరో వంతు ఉంటుంది సుమా అని చెప్పారు ఏంటంటే ప్రాణబంధనం హి సౌమ్యమన అన్నారు అంటే ఏంటంటే ఓ సౌమ్యుడా మనసు ప్రాణము బంధం కలదు అంటే అంటే ప్రాణము మనసు రెండు ఒకేదాని కొట్టి అవినాభావ సంబంధం కలవచ్చు ఒకటే సుమ అని చెప్పారు అందువల్ల ఏంటంటే మనసు అన్న ప్రాణమన్నా జీవుడన్నా ఒకటే అది ఎట్లా అంటే ఉదాహరణకి మనలోంచి ఈ ప్రాణం పోయిందనుకోండి ప్రాణం పోయిందనుకోండి పోతే జీవుడు ఉంటాడేంటి జీవుడు పోయినట్టే ఏమి మరి అదే విధంగాను మరి మనసు ఉన్నదేంటి జీవుడు ప్రాణం మనసు ఉంటుంది ఏంటి మనసు పోయింది అంటే ఇంతవరకు మాట్లాడినది మనసు పోయింది మరి ఇంతవరకు ఉండే లోపల ఉండే ఈ చైతన్యంతో కూడి కరచరణాలు కదిపించే జీవుడు కూడా పోయింది మరి మరి జ్ఞానము వీటతో కూడిన ప్రాణం కూడా అది పోయింది కాబట్టి మనలోంచి పోయిన పోయింది ఏంటంటే అదే ప్రాణము అదే మనసు అదే జీవుడు ఈ మూడు పోయాయి అయితే పోయాయి అని అంటున్నారు ఏంటి అన్ని చోట్ల ఉండేటప్పుడు పోవడం ఏంటి అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది ఈ తర్కవాదులు ఏంటంటే ఈ అనేక ముందు అద్వైతమే చెప్పేసి అదే అంత అదే నేను అదే నువ్వు అనుకో అని అంటున్నారు పోవడం ఏంటంటే పోయేది మన తలక భ్రమ ఆ భ్రమ వల్లే అటు ఇటు కలుతున్నట్టు వెళ్తున్నట్టు వస్తున్నట్టు ఉన్నది కానీ నిజానికి పోయేది ఎవరూ లేరు కానీ మన మనసు ఎప్పుడైతే కదిలిందో దానిలో ఈ ఈ అభూత కల్పన మన ప్రపంచ పంచభూతాత్మకమైనది ఈ ఇంద్రియాలతో కూడి ఆ భూతం ఆ పంచభూతాత్మక జగత్తు కల్పింపడుతుంది కాబట్టి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ శరీరం వదిలిపెట్టినట్టు మరి వదిలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశించినట్టు అని వస్తుంది అన్నమాట దీనికి ఒక సాలూరు మహారాణి గారు మన గురువు గారిని ఆహ్వానించి ఆవిడ ప్రశ్న వేశారు ఆవిడ ప్రశ్న వేస్తే ఇప్పటికి కూడా స్వామీజీ సమాధి అయ్యేవారు కూడా గొప్ప తెలివేంద్ర అనేవారు ఆవిడేంటని ప్రశ్నించారంటే స్వామీజీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా మరి ఈ శవలో కూడా ఉండాలి కదా అని అడిగారు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా శవలో ఆ ఉన్నాడమ్మా అని అన్నాడు ఉన్నాడంటే ఎలా అండి ఎలా అంటే సరే బ్యాటరీ లైట్ టార్చ్ లైట్ తీసుకురా ఆ టార్చ్ లైట్ తీసుకొచ్చిన తర్వాత టార్చ్ లైట్ ఇలాగా ఏది త్రీ సెల్స్ టార్చ్ లైట్ ఇప్పుడు ఉండే కదా త్రీ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ టా వేస్తే వెలుగుతుంది ఇప్పుడు ఏం చేశానన్న టార్చ్ లైట్ వేశారు వెలిగింది కదా నేను ఇప్పుడు ఏం చేశాను ఆపేశాను కదా ఇప్పుడు ఏమైంది అది ఆగిపోయింది అంటే నేను ఆపేసినప్పుడు ఆ కాంతి ఎక్కడికి వెళ్ళింది వేసినప్పుడు కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఏంటంటే మనకి ఆ లోపల బ్యాటరీలో ఉండే విద్యుత్తు అది మన బల్బ్ వెలిగిస్తే షార్ట్ చేస్తే అది వెలిగింది మన స్విచ్ ఆఫ్ చేస్తే అది ఆరిపోయింది ఆరిపోయింది వెలిగినా ఆరిపోయిన ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అది ఆ సెల్స్లోంచే ఏమి ఈ బల్బ్ అనేది మన మనసు మన జీవుడు మన యొక్క ఉపాధి మన జీవాలు ఏవేవి అంటున్నాం కదా ఇవన్నీ కూడా బల్బు ఆ బల్బ్ ఇక్కడ అందరికీ ఉంది కనుక ఇదంతా మొత్తం ఈ సర్వత్రా ఉండే ఆ బ్యాటరీలో ఉండే ఆ సెల్స్లో ఉండే ఆ ఆ చైతన్యం అనేది ఇక్కడ ఉండే బల్బులోకి వచ్చి వెలుగుతోంది ఆ వెలిగినప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ కర్రచరణాలు కలిగి చైతన్యం కలిగి మనం అన్ని పనులు చేస్తున్నాం నేను వేరు జీవుడు అని మనం అనుకుంటున్నాం అదే బల్బు పోయిందనుకో పోతే ఏమైంది బ్యాటరీ సెల్స్లో కరెంట్ ఉంటుందా పోతుందా బ్యాటరీలో సెల్స్ అలాగే సెల్స్లోన ఆ విద్యుత్ అలాగే ఉంటుంది బల్బు మాత్రం పోయింది బల్బు పోయింది బల్బు ఎవరికైతే పోతుందో వాడు చచ్చిపోయినట్టు బల్బు ఉంటే వాడు బ్రతుకున్నట్టు అంతేగాని సెల్స్లో మాత్రం ఎప్పుడు ఉంటుందమ్మా అని చెప్పి దానితో దోస స్వామీజీ మీలాగా ఈ జగత్తులో అంత సమాధానం చెప్పిన ఎవరూ లేరని వారు ఆవిడ చాలా సంతోషించారు ఇదే ఈ వేదాంతులకు కూడా అర్థం కాని విషయం అదే అర్థం కానిది ఏంటంటే చెబితే అద్వైతం చెప్పేస్తారు లేకపోతే ఏంటంటే పూర్తిగా అద్వైతంకి వెళ్ళిపోతున్నారు ఈ అద్వైతానికి ద్వైతానికి లింక్ ఎక్కడో అర్థం కాలేదు ఎవరికి ఈ ఈ లింక్ ఏమిటంటే నీ లోపల ఈ ప్రాణశక్తిని అధికం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది యోగా సంజాయితే జ్ఞానం అంటే మనలో ఎంతగా ఆ సూక్ష్మశక్తి అనేది అది పెరుగుతుందో అప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది ఇందాకలో చెప్పడం కొద్దిగా ఏం చేయటంటే ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియాబుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శభి అని కఠోపనిషత్తులు చెప్పారు అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు కానీ అన్ని చోట్ల ఉన్నాడు ఆ అందులో దండం పెడితే ఇందులో దండం పెడితే నేను దండం పెట్టినట్టు కాదా అని అనుకోవచ్చు ముందు నప్రకాశతే అక్కడ కనబట్లేదు దృశ్యతే త్వగ్రియాబుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శవి అంటే ఏంటంటే ఏకాగ్ర చిత్తము చేతను నిశ్చల మనస్సు చేతను అది కనబడతాడు అన్నారు అది ఎట్లాంటిదంటే ఒక బురద నీరు ఉంది ఆ బురద నీటిలోన మంచినీరు ఉంది బురద ఉంది ఆ మంచి అది బాగా మలినమై ఉంది దాంట్లో కింద నాణ్య ఉంది ఆ నాను కనబడుతుందా కనబడదు అది కనబడాలంటే ఏంటంటే అందులో బురద తీయాలి ఆ బురద తీయాలనుకుంటే ముందు ఏంటంటే నిర్మలం చేయాలి నిర్మలం చేసేటువంటి బాగా మనం చేసామంటే అంటే ఒక రసం లాంటిది దాన్ని వేసామంటే అది బురద అంతా కిందకి తీసుకొస్తుంది తీసుకొచ్చినా సరే ఇంకా టర్బులెన్స్ అంటే జలం కదులుతూనే ఉంది జలం కదిలినా సరే కింద నుండి నాణ్యం కనబడదు కాబట్టి మనలోన మనసు ముందు నిర్మలం కావాలంటే యోగాగ్ని చేత మొత్తం ఈ స్థూలమైన మలినాలని దగ్ధం కావాలి దగ్ధమైన తర్వాత నిశ్చలం చేయాలి నిశ్చలం చేయడం అంటే అప్పుడు ధ్యానం ధ్యానం అనేది ప్రాణాయామం తర్వాత ధ్యానం తప్పించి డైరెక్ట్గా ధ్యానం అనేది అది కేవలం ఏంటంటే త్రిపుడితో కూడినది ఏదో కాసేపు చేసి అలాగా చేసిన తర్వాత కాస్త ప్రశాంతత ప్రశాంతత అంటే ఏంటి ప్రశాంతత అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి వెదర్ యూ గో టు సబ్ కాన్షియస్ స్టేట్ ఆర్ సూపర్ కాన్షియస్ స్టేట్ ఈ సబ్ కాన్షియస్ స్టేట్లోనే మనం అందరం వెళ్తున్నాం ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే సబ్కాన్షియస్ నాకు చాలా అది నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ బయట ఈ జీవుడు అనేక వ్యాకులతో ఉన్నాడు గనక వ్యాకులతో ఉన్నాడు గనక ఆ వ్యాకులత తగ్గుతుంది గనక సబ్కాన్షియస్ స్టేట్కి అది ప్రశాంతంగా ఉంటుంది అన్నారు ఈ సబ్కాన్షియస్ స్టేట్ అనేది మనకి మరి అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయ కోసము ఆనందమయ కోసము అవన్నీ ఆయన కోశాలు దాటిన తర్వాత ఉన్నాడని చెప్తున్నాం ఆ కోశాలు దాటినప్పుడు ఏంటంటే అది ఎక్కడికి చేరాలి కానీ తురియే త్వశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం అన్నారు ఇక్కడ తురియుకి ఈ చిద్రూపం అంటే ప్రకాశంతో కూడది కోశవర్జితం కోశవర్జితం అంటే ఈ ఐదు కోశాలు లేని స్థితి మీకు ఒక విషయం తెలుసా శరీరంతో ఉండి శరీరం లేనట్టుగా ఉండే స్థితి ఒకటి ఉన్నది శరీరంతో ఉండి శరీనితో లోనట్ లేనట్టు స్థితి ఏమిటంటే తురియం అదేంటంటే తురియే త్వశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం ఈ ఐదు కోశాలు దాటి ఇక్కడ చేరాలి మనం అందరం ఈ కళ్ళు మూసుకుని ఎక్కడ చేరుతున్నాం ఎక్కడ చేరటం లేదు భ్రూమధ్యం లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడికి తల నుంచి కిందకు చేరుతున్నాం మనం చేసే సాధనలు ఎక్కడికి వెళ్తున్నాయి మన సాధనలన్నీ కూడా సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్తున్నాయి సబ్కాన్షియస్ స్టేట్ ఏంటి మన వాసనలన్నీ పదిరంగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అవి మళ్ళీ తెల్లవారు వేసేసరికి అవి మళ్ళీ లేచిపోతుంటాయి ఉంటాయి అది ఎలాంటిదట అది బీజాంకుర క్రమహన ర ముక్తుకోపనిషత్తులు ముక్తుకోపనిషత్తులు ఏం చెప్పారంటే దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మనం బయట అనేక విధాలుగా అన్ని రకాల కార్యక్రమాలు సంసార జీవితాన్ని గడుపుకొని రాత్రి పడుకుంటాం ఆ పడుకున్నప్పుడు ఏంటంటే చక్కగా నిద్ర పట్టాలనే పడుకుంటాం అవునా కాదా మనం నిద్ర పట్టాలని పడుకున్నప్పుడు దానికి చక్కని పరుపు మన ఏసీ అవన్నీ ఉండాలి అంటే నిద్రలో మంచి సుఖం అనుభవించాలనే ఉద్దేశంతో నిద్రలోకి వెళ్తున్నాం అంటే ఈ జాగృత అవస్థలో మనం చేసే కార్యకలాపాలు అన్నిటికంటే సుఖమిచ్చేది ఏది సుఖాన్నిచ్చేది నిద్ర ఆ నిద్రలో నిద్ర పట్టలేదనుకోండి ఇంకా నరకం మరి ఒక రోజు రెండు రోజులు కానీ నిద్ర పట్టకపోయిందంటే అంతకు నరకం లేదు నేను లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంత అంటే యూ స్లీప్ ఫర్ ఎయిట్ అవర్స్ అని అంటారు ఏంటి ఎక్కువ ఎనిమిది గంటలే ఎనిమిది గంటలు మినిమం ఎయిట్ అవర్స్ లేదని లేకపోతే కొంతమంది అడుతారు స్వామీజీ మరి ఎన్ని గంటలు మినిమం పోవాలండి నండి గంటలు నిద్రపోవడం అనేది కాదు నిద్రపోతున్న దాంట్లో మనం ఎంత రెస్ట్ తీసుకున్నామని అనేది ముఖ్యం ఈ నో మనం ఆరు గంటలు కొని ఎనిమిది గంటలు కానీ నిద్రపోయినప్పటికీ మనం యాక్చువల్గా రెస్ట్ తీసుకునేది ఏంటంటే ఓన్లీ ఫైవ్ ఆర్ టెన్ మినిట్సే అది అసలు డీప్ స్లీప్ మిగతాదంతా కూడా కలత నిద్రే అయితే మీరు చూ అనుకోవచ్చు ఏంటి నేను చూస్తున్నాడు ఆయన మత్తుగా ఆదమరిచి నిద్రపోయాడు మరి ఏం ఆయన స్పృహ లేదని నో ఆయన అంతా కూడా ఆ స్వప్నావస్థలో ఉన్నాడు కలత నిద్రతోనే ఉన్నాడు ఎవరికైతే బాగా నిద్ర వస్తుందంటే మనలోన వెన్నులోన ఈ ఈ క్లీన్ అయ్యే అవుతుంటే ఎంతగా క్లీన్ అవుతుంటే అంతగా మనకి నిద్ర వస్తుంది అందువలన రిలాక్సేషన్ రిలాక్సేషన్ అంటే మనలోన ఈ సెర్బ్రో స్పైనల్ యాక్సిస్ అంటారు అంటే మన మెదడుకి వెన్నుపోవకుండే ఆ యాక్సిస్లోన ఎంతగా మనం శుద్ధం చేస్తుంటే మనలోన అంత రిలాక్సేషన్ వస్తుంది అంటే యోగ సాధన చేసేవాడు రెండు గంటలు నిద్రపోతే పావుతకు రెండు గంటలు రిలాక్సేషన్ అవుతాడు అదే యోగ సాధన చేయనివాడు ఎనిమిది గంటలు నిద్ర వాడు పది నిమిషాలు పదిహేను నిమిషాలు పోతాడు కాబట్టి లోపల రిలాక్సేషన్ ఎంతో అది ఇంపార్టెంట్ ఏమిటి దానికి ఎలా ఎప్పుడవుతుంది మనలోని శుద్ధి జరగాలి ఏకగతి జరగాలి ఈ ఏకగతి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ ఏకగతిని అనుసరించే మనకు జ్ఞానం మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే అనేక ఉన్నాయి మనకి ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవులు కూడా జన్మలు ఎత్తున్నాయని అంటున్నాం ఈ జన్మలు ఎత్తేటప్పుడు ఒకదాని తరువాత మరి డార్విన్స్ ఎవల్యూషన్ థీరీ నూట యాభై సంవత్సరాల నుంచి వారు చెప్పారని ఇటు నుంచి పైకి వెళ్ళింది అని చెప్తున్నారు పోనీ వచ్చా అలా వస్తున్నాం అనుకోండి ఏంటి కానీ ఏ జీవి కూడా నేను నా కర్మ అనిపిస్తున్నాను నా కర్మఫలం అనిపిస్తున్నాను నేను నరకం అనిపిస్తున్నాను అని ఏవైనా అనుకుంటున్నాయా అవేవి అనుకోవట్లేదు సింపుల్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అంటే ఏంటంటే బాధ అయితే బాధ అనుకుంటుంది కానీ నాకు బాధ అని అనుకోవట్లేదు బాధ అనిపిస్తుంది అంతే సింపుల్ అనిపిస్తుంది ఏ జీవి కూడా మరి మానవుల్లో అందరం అనిపిస్తున్నామా మనమందరం నా కర్మ నేను అనిపిస్తున్నాను అనుకుంటున్నావా ఒక దశ ఉంది ఆ దశలో అనిపించట్లేదు అది ఏమిటంటే శైశవ దశ బాల్యం ఆ బాల్యంలో ఏంటంటే మనలోన ఈ శ్వాస ఏకగతిలో ఉంటుంది ఈ ఏకగతిలో ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఈ శరీర స్పృహ కానీ లేకపోతే ఈ బయట ప్రపంచం కానీ ఏమీ ఉండదు ఏమి ఉండనప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమి చేసినా సరే మనకు తెలియదు ఆనందంలోనే ఉంటాం కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆరు మాసాలు దాటి ఎలా అవుతుంటే ఈ పంచ ఇంద్రియాల ద్వారా ఈ జగత్నంతో చూస్తూ చూస్తూ ఇక అక్కడి నుంచి ఏంటంటే తను బయటకు వస్తాడు ఆ బయటకు రావడం కాదు తన శ్వాస ద్వారా తన ప్రాణశక్తి అధోగతి బహిర్ముఖం అవటం వల్ల ఏంటంటే తనే బయటకు వచ్చి జగత్తును అల్లుకుంటాడు అంటే మనలోన అహంకారం ప్రవేశించిందనమాట నేను అనే భావన అప్పుడు కలిగింది నేను అనే భావన ఏంటంటే మన శ్వాసను అనుసరించి ఉంటే చాలామంది ఏంటంటే అహంకారం లేకుండా ఈయన చాలా సాహిత్వికంగా ఉంటాడు అహంకారం లేకుండా ఉంటాడు ఈ అన్ని అహంకారాలు కాదు మమకారాలు కాదు ఈయన ఏమీ కాదు నీ శ్వాస ఎప్పుడైతే క్రిందకు వచ్చి వైక్రీకరింపబడిందో నువ్వు ఎంత సాత్వికంగా ఉన్నా నువ్వు అహంకారమే ఎందుకంటే పృథివీ మిళిత ఆకాశము అహంకారం ఇతీరితము మనం పంచభూతాత్వంగా ఆకాశం నుంచి మరి వాయువు అగ్ని జలము పృథివీలోకి ఎప్పుడైతే వచ్చామో అందరము అక ఈ అహంకారం అనేది ఏంటంటే పోవాలనుకుంటే మన మీదకు వెళ్తూ ఉండేటప్పుడు ఈ బయట సో ఇలా వెళ్తున్నది ఇలా నడుస్తుంటుంది ఇలా నడుస్తుండేటప్పుడు మళ్ళీ శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువు మూడు నెలలు లేదా ఆరు నెలలు వరకు ఆ శ్వాసగతి ఎలా ఉంటుందో ఆ విధంగా మనం చేరితే మళ్ళీ అహంకారాలు లేని స్థితిలో అవుతాం కాబట్టి అహంకారం ఉండేవాళ్ళకే నేను కర్మ చేశాను నేను కర్మఫలం అనుభవిస్తున్నాను అనుభవించక తప్పదు అని ఈ అహంకారులు చెప్పారు అహంకారం ఉన్నవాళ్ళు అని ఆ విధంగా నిర్ణయంకి వచ్చారు కానీ కర్మఫలం అనుభవించడం అంటే అర్థం ఏంటంటే కర్మ అంటే అర్థం ఏంటంటే మన శ్వాసను అనుసరించే కర్మ మన పరమ గురుదేవులు శివానంద పరంసారి ఏం చెప్పారంటే కర్మ అంటే మీరు అనుకునేది మీరు చేసిన కర్మలు కావి క్రియలు ఏంటి మన ప్రతి పని కూడా క్రియలు ఆ క్రియలు ఏంటి మూడు రకాలు ఆ కర్మలు ఏంటి దానికి మనం మామూలు పరిభాషలు ఏంటంటే మూడు కర్మలు అంటారు మనోవాక్యాయ కర్మలు అంటారు మనస్సు వాకు కర్మ అనేది ఈ కర్మలు ఏంటి మనం చేతితోనేది పని చేసాం అనుకోండి చెయ్యం కాయంతో మన సంకల్పం పని చేత్వ లేదు కాబట్టి ఈ కాయ కర్మ కూడా మన సంకల్పం వల్లే మనం మాట్లాడేమంటే వాకు కర్మ వాకు కర్మ కూడా మన సంకల్పం లేకుండా మరి మనం మాట్లాడతామా కాబట్టి ఆ మనస్ సంకల్పం వల్లే వాక్ కర్మ ఇది మరి మనోకర్మ అంటే మన ఆలోచనలు ఉన్నాయి మనం ఆలోచన కర్మలు కూడా మన సంకల్పం లేకుండా జరుగుతుందా అదే మా సంకల్పం కాబట్టి మనోకర్మ కానీ కర్మ కానీ కాయకర్మ కానీ ఈ మూడు కర్మలకి కూడా మూల పదార్థం ఏంటంటే మనస్సు కదలికే మనస్సు కదలికంటే మనస్సు ఎందుకు కదిలింది అనేది ప్రశ్న మనసు ఎందుకు కదిలింది చిత్ స్పందనం భవతి కర్మ య ప్రాణ పవనస్పంద చిత్తస్పందయే బహీ అన చలేవాతో చలే బిందో నిశ్చలే నిశ్చలో భవేత్ యోగి స్థానుత్వం ఆప్నోతి యా వాయు నిరుంధేత్ అని యోగ చూడమని యోగ చెప్పారు అంటే ఏంటంటే మనసు వాయు కదిలితే మనసు కదులుతుంది మనలో ప్రాణశక్తి అధోగతమే నిశ్వాసం ద్వారా ఎక్కువగా పోతూ ఉంటే మనలో నా మనసు కదులుతూ ఉంటుంది మనసు కదలటం వలనే మనకి ఈ మనోవాక్యాయు కర్మలు వచ్చాయి అందువలన ఈ కర్మ అనే పదానికి ఏంటంటే మన ప్రాణవాయు కదలికే ప్రాణవాయు కథలకినే మన శ్వాసనే మనము కర్మ అని అంటే దాన్ని అనుసరించి ఈ ప్రవృత్తులకి ఈ క్రియలకి మనం కర్మలు అంటున్నాం అంటే కార్యాన్ని కర్మలు అంటున్నాం కానీ కారణాన్ని కర్మలు అంటలేదు కార్యానికి అంటే ఈ మనోవాక్య కర్మలకి కార్యం ఏంటంటే కారణం కారణం ఏంటంటే మనలో ఉండే ప్రాణశక్తి అది అధోగతి అవుతుంది అందువల్ల కర్మ అంటే మన యొక్క ప్రాణశక్తి కథలకే ఎవరి కర్మ వారు అనిపించాలంటే అర్థమేంటి ఇప్పుడు ఏంటి దాని అర్థం ఎవరి కర్మ వారు అనిపించాలంటే నీ యొక్క ప్రాణ గతిని అనుసరించి నువ్వు బాధలు అనిపించాల్సి వస్తుంది నువ్వు కిందకు వచ్చావా బాధలు పైకి వెళ్ళావా నీకు ఆనందం అందువల్ల కర్మకు ఎవరి కర్మ వారు అనిపించాలంటే నీ ప్రాణాన్ని అనుసరించి నీవు బాధలు అనిపిస్తావు నీ ప్రాణం పైకి తీసుకువెళ్ళు పైకి తీసుకువెళ్ళేటప్పుడు నీకు ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కోసమే భగవద్గీతలో చెప్పారు ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదేత్ అవసాదేత్ ఆత్మవి ఆత్మనవబంధు ఆత్మయ్య రిపురాత్మన అన్నారు ఉద్ధరేదాత్మన దీనికి ఏంటంటే అందరు ఎవరికారు ఉద్ధరించుకోవాలన్నారు ఈ ఉద్ధరించుకోవాలంటే ఎవరికారు ఉద్ధరించుకోవాలండి ఉద్ధరించుకోవడం అంటే ఉత్తు ధరేత్ పోనీ ఎవరికారు ఉద్ధరించుకోవాలంటే అన్నం అర్థం తీసుకుందాం అనుకుందాం మరి నా ఆత్మానం అవసరేత్ అన్నారు అంటే క్రిందకు రాని అంటే క్రిందకు రాని అంటే ముందు మీదకు తీసుకువెళ్ళమనే కదా వారు చెప్పారు కాబట్టి మీదకి తీసుకువెళ్ళాలి అంటే ఏమిటి ఉత్తు ధరేత్ ఉత్తు అంటే పైకి ఆ ఉత్తు అనే దానికి ఉద్యోగము మన ఉద్యోగం చేస్తున్నాడు ఈ ఉద్యోగం కాదు ఉత్తు యోగము ఉద్యోగం అన్నిటికీ ఉచ్చరించుట అంటే పైకి చెరింపజేయుట ఈ విధంగా ఉత్తు ఉప ఇవన్నీ వీటికి వాడుతున్నాం కాబట్టి ఈ ఈ పైకి ఉద్ధరించుకోవడం ఏంటి ఏంటంటే తన ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళాలి నా ఆత్మానం అవసాదయేత్ క్రిందకి రాణియకు క్రిందకు రాణియక ఏంటి మనం ఇప్పుడు క్రిందకే రాణిస్తున్నాం నేనేం పాపం చేయలేదు అంటున్నారు చాలామంది అనుకున్నది ఏంటంటే నేనేమీ పాపం చే నాకు ఎందుకు కర్మ వచ్చి పడింది నాకు తెలిసినంతవరకు నేనేమి నేనేమీ పాపం చేయలేదు మరి నాకు ఈ కిందకి కర్మ అనుభవించాల్సి వచ్చిందని అందరం అనుకుంటున్నాం కదా మరి ఆ కర్మ అనేది మన ప్రయత్నం చేయకపోతే చాలామంది ఏంటంటే ప్రాణాయం అంటే మీరేం చేయకండి దాన్ని ఏం గుంటుకోకండి అది ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళేయండి మీరు అబ్జర్వ్ చేయండి అని అనుకుంటారు అది కాదు అది క్రిందకి పోతున్న దాన్ని మనం మీదకి తీసుకువెళ్ళాలి నా ఆత్మానం అవసరం మీదకే తీసుకెళ్ళు మీదకి తీసుకువెళ్తే ఆత్మయవే ఆత్మనో బంధువు అది మీదకి తీసుకువెళ్తే నీకు బంధువు అదే ఆత్మయ రిపురాత్మన అది కిందకు వదిలిపెట్టామంటే అదే నీకు శత్రువు మీకు అనుభవం పూర్వకం చెప్తున్నాను ఏంటంటే ఈ రోజైతే మంచి బాగా సాధన అని చేసి పైకి తీసుకువెళ్ళాం అనుకోండి ఆ రోజు బయట ఎవరు చూసినా సరే నమస్కారం సార్ నమస్కారం సార్ అందరూ కూడా మనల్ని గౌరవిస్తారు మనకెంత ఎందుకు మనలో ఆత్మ దగ్గరికి మన ప్రాణం మన మనసు వెళ్ళింది కనుక అదే దిగిపోయింది అనుకోండి అందరూ దూషిస్తూనే ఉంటారు మనలో ఉండే ఈ ఈ దోషణ తిరస్కారాలు భోషణ తిరస్కారాలు అన్నిటికీ కారణం ఏంటంటే బయట మనుషులు కాదు బయట వ్యవహారం కాదు ఈ జీవులు కాదు ఏది కాదు మనలో ప్రాణగతే మన ప్రాణగతిని అనుసరించే మనకి మానవమానాలు జరుగుతున్నాయి ఆ ప్రాణగతి అనేది మనం ఇలా కాదు ఇది ప్రాణాయామం కానే కాదు ఇది శ్వాసాయామం ప్రాణ ప్లస్ ఇంతవరకు చెప్తున్నాను చెప్పాను కూడాను ప్రాణ ప్లస్ ఆయామం అంటే పొడిగించుట ఆ పొడిగించడం అంటే ఇప్పుడు మనం ఇలా తీసామనుకోండి ఇలా తీసామంటే ఈ గాలి ఎక్కడికి వెళ్తుంది కడుపులోకి వెళ్తుంది అంటే ముందు ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఊపిరితిత్తులోకి వెళ్ళి కడుపు ముందుకు వస్తుంది ఏంటి కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ప్రాణాయామం చేసినప్పుడు కడుపు ముందుకు రావాలంటున్నారు శ్వాస తీసుకున్నప్పుడు ఏమిటిది మనకి ఉండే క్రింద ఉండే ప్రాణం పైకి తీసుకువెళ్ళాలనుకుంటే ముందు కడుపు లోపలికి వెళ్ళాలి లోపల ఉచ్ఛ్వాసం లోపలికి వెళ్ళాలి మనం అందరం తీసే ఇలా చేసిన చేసినందు ఉచ్ఛ్వాసంలో అనేటంటే ఇది కడుపు బయటకు వస్తుంది అంటే వ్యతిరేకం వ్యతిరేక దశలో నడపాలి అంటే వ్యతిరేకంగా నడిపేటప్పుడు ఏమవుతుంది ఘర్షణ ఏర్పడుతుంది ఆ ఘర్షణ వచ్చినప్పుడు శబ్దం వస్తుంది ఆ శబ్దమే ప్రణవం లేక ఓంకారం వీరందరూ అబ్బే శబ్దం అక్కర్లేదండి కొంతమంది ఏంటంటే ఇఫ్ యూ హియర్ సౌండ్ యూ విల్ హ్యావ్ ఇంబ్యాలెన్స్ మైండ్ అని చెప్తున్నారు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అసలు మనలో ఉండే ప్రాణం ఇక్కడ మీదకు వెళ్ళాలంటే ఓంకార ధ్వనినాదేని వాయు సంహరణాంతికం నిరాళంబ సముద్దిశ్య యత్రనాదో లయంగత తద్విష్ణు పరమం పదం అన ఉత్తరగీత ఎవరైనా విన్నారా చాలామంది వినలేదు ఆ ఉత్తరగీత ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరగీత భగవద్గీత గర్భగీత అని చెప్పారు ఎవరికి అర్జునుడికి ఆ అర్జునుడికి చెప్పినది ఏంటంటే ఉత్తరగీతలో చాలా స్పష్టమైనది ఏంటంటే ఈ ఓంకార ధ్వనినాదేన అంటే ఓంకార ధ్వని అంటే మనలోన ఈ ప్రాణాయం చేసినప్పుడు ధ్వని వస్తుంది మనం ఇవన్నీ చేసినప్పుడు ఏమైనా వస్తుందో ఎలా ఇలా అవుతున్నాడు ఏం రాదు ఇది ఎలా ఎప్పుడైతే చేసామో ఘర్షణ ఏర్పడుతుంది ఆ ఘర్షణ చేసిన ఏర్పడినప్పుడే మన ప్రాణం ఎప్పుడైతే శోషం అవుతుంది శోషమైనప్పుడు మన బయట వాయు సంచారం తగ్గిపోతుంది మంచి వాయు సంచారం తగ్గినప్పుడు ఇది లోపల నుంచి పైకి వెళ్తూ ఉంటుంది అలాగే చేయగా 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 వాయు సంహరణానికి వాయు సంహరణ జరుగుతుంది నిరాలంబం సముద్దిశ్య అక్కడ ఇంకేమి ఆలంబం ఉండదు ఎత్ర నాదో గత ఎక్కడ నాదం లయమవుతుందో తద్విష్ణు పరమం పదం అన్నారు అది విష్ణు పదం అన్నారు మనకి మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద పరమసారి సహాధ్యాయులు భగవాన్ నిత్యానంద స్వామీజీ వారు ఏం చెప్పారంటే రైళ్ళు ట్రైను అది వెళ్తుండేటప్పుడు ఓల వేస్తుంది అది ఓల వేసేటప్పుడు ఏంటంటే నేను స్టేషన్కి వస్తున్నాను సుమా అని ఓల వేస్తుంది ఎవరు అడ్డం ఉండకూడదని వేస్తుంది అది స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆపేస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఈ ప్రాణాయం చేసినప్పుడు మొదట ఈ శబ్దం వస్తూనే ఉంటుంది తర్వాత రాను 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 తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత వచ్చే స్థితి ధ్యానం నువ్వు ప్రత్యేకించి ధ్యానం చేయక్కర్లేదు నీ ప్రాణాయం శోషం అవుతున్న కొద్దీ బొంగరం తిరిగి 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 అటు ఇటు గిరగిరగ తిరిగి ఏమవుతుంది తిన్నగా ఒక చోటకు వస్తుంది ఆ చోట వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక చోటకు వచ్చినప్పుడు ఆ లోపల స్పీడ్గా తిరుగుతుంది చూసే వాళ్ళకి మాత్రం కదలకుండా ఉంటున్నట్టు ఉంటుంది అదేవిధంగా ఈ యోగ సాధన చేసేవాడు చేయగా 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 దృష్టిలా పెట్టుకుని అలా నిశ్చల మనస్కుల అయిపోతాడు అది నిశ్చలం ముందు నిర్మలం నిర్మలం చేసి నిశ్చలం చేస్తే లోపలుండేది కనబడుతుంది లోపలుండే అదేమిటి కనబడుతుంది జ్యోతిష్యు యో అంతఃసుఖో యో అంతరారాము తదా అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం దిగచ్ఛతి అన్నారు భగవద్గీత ఐదో వచ్చి అన్నాడు యో అంత సుఖో సుఖం సుఖం అంటే బయట లేదు సుఖము అనే పదం ఏంటంటే ఎవరికి ఈ ప్రాణగతి దీర్ఘంగా వెళుతుంటుందో అప్పుడే ఆనందం బ్రహ్మానందం ఎక్కడో ఏదో లేదు మన నాడీల్లోంచి నాడుల్లోంచి ఉండే కఫం ఎప్పుడైతే క్లీన్ అవుతుందో హ్యాపీగా నిద్రపడుతుంది అసలు లాగుతుండగానే మనకు ఆనందం కలుగుతుంది ఆనందం సజ్జో ఫలితం ఈ లోపల నుంచి ఇలా చేస్తుండేటప్పుడు ఆ ఘర్షణ వల్ల కఫం క్లియర్ అవుతున్నప్పుడు శ్వాసగతి ఈజీగా వెళ్తుండప్పుడు మనకి ఆనందం కలుగుతుంది ఆ ఆనందం అలాగ అనుభవించడమే మనకి ముక్తి అన్నారు ఆనందం కలిగినప్పుడు సంకల్పాలు తగ్గుతాయి చాలామంది ఏంటంటే సార్ నేను యోగలో కానీ లేకపోతే ధ్యానంలో కానీ కూర్చొని విపరీతమైన ఆలోచనలు చేస్తున్నాయండి వస్తాయి ఎందుకు రావు ఆలోచనలు వస్తాయి ఎందుకంటే మనం ఒక తేనె పట్టు ఉంది అనుకోండి ఆ తేనెపట్టు మీద రాళ్ళు వేసేవనుకోండి ఒక రాయి వేసామనుకోండి అది వేస్తే ఏమవుతుంది ఆ ఏగులన్నీ కూడా చెదిరిపోతాయి అది చెదిరిపోయి నేను కుడతాయి కూడా కాబట్టి ఏంటంటే నీకు ఈ తేనెపట్టు ఇక్కడ ఉంది మనలోన తేనెనే అది లోపల బ్రహ్మోత్సవం ఉంది దాని చుట్టూ మనకి ఈ ప్రపంచ ఆలోచనలనే ఆ తేనె టీకలు ఉన్నాయి ఆ వాసనలు ఉన్నాయి దాని మీద మనం కొడుతున్నాం కొట్టు కొట్టేసరికి ఏమవుతుందంటే ఒక్కసారి అవి ముసురుకుంటాయి మన దగ్గరకు వచ్చి ముసురుకుని ఏమవుతుందంటే మనం తట్టుకున్నావా సరే సరే అప్పుడు తక్ చక్కని తేనె దొరుకుతుంది లేదంటే ఈ ముసురుకోవడంతో లేచిపోతాం ఏమి కాబట్టి యోగ సాధన కాదు ఇంకో సాధన కాదు ఎవరైనా సరే ఆలోచనలు అనేవి మొదట పెరుగుతాయి తర్వాత తగ్గుతాయి మరి కూర్చోగానే తగ్గిపోయి అంటే నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు అర్థం నీకు సంకల్పాలు తగ్గిపోవాలనుకుంటే నే సంకల్పాలు రెండే రెండు స్థితిలో ఉండవు ఏది నిద్రలోనే ఉండవు లేదంటే సమాధిలోనే ఉండవు మిగతా చోట్ల కూడా ఉంటాయి ఆలోచనలు కాకపోతే ఏమిటంటే శుద్ధ వాసన మరిన వాసన నీవు భౌతిక ప్రపంచంలో ఉన్నావు కాబట్టి భౌతిక ఆలోచనలో ఉన్నావు కాబట్టి నువ్వు అలా కూర్చునే చేసావు అనుకోండి అది బట్ట మురికి బట్ట ఉతికా అనుకోండి మురికి బట్ట ఉతికితే ఏమొస్తుంది సబ్బు పెట్టి ఉతికా అనుకోండి మురికి వస్తుంది సరే మురుకు వచ్చేస్తుంది అంటే ఏంటి అది నీకుళ్ళే కాబట్టి మనలో ఉండే ఆ వాసనలు కుళ్ళు అనేది అది బయటికి ఈ ఆలోచన ద్వారా పోతుంది పోనీయండి పోనీ నీవు దగ్గ దూరంగా ఉండి విచారించి చూడు ఆలోచించి చూడు అది నా కుళ్ళే అని చూడు అని ఆలోచించుకుంటే నువ్వు నిశ్చలంగా ఆ బ్రహ్మాండలు ఉంటావు అందువలన ఏంటంటే యోగ సాధన అంటే లోపల మార్గాన్ని శుద్ధి చేసుకుంటూ అలాగ వెళ్ళాలి తప్పించు కానీ అదేదో ఐదు నిమిషాలు మోక్షం లేకపోతే అరగంటలో మోక్షం ఇరవై ఒక్క నిమిషాలు రోజులు చేస్తూ వెళ్ళిపోతాం ఇదేమీ కుదరదు కానీ సులభం ఇది సులభం చాలా సులభం కానీ ఎక్కువసేపు చేయాలి ఎక్కువసేపు ఎంత ఎక్కువ చేయాలి దివారాత్రం అవిచ్ఛన్నం యామే యామే యదా తద అనే అభ్యాసయోగేన వాయురభ్యసతో భవేతు వాయురభ్యసతే వహిని ప్రత్యహం వర్ధతే తను వహిని వర్ధమానేతు సుఖమన్నాది జీరితే అన్నస్య పరిపాకేన రసవృద్ధి ప్రజాయతే రసే వృద్ధతే నిత్యం ధాతూనా వర్ధతే తను ధాతూనా వర్ధతే నిత్యం ప్రబోధం వర్ధతే తను దహ్యంతే జన్మకో పా సర్వపాన్ని జన్మకోట్యార్జ ఆర్జితే అనిచానని వరాహోపనిషత్తులు చెప్తుంది ఇది అసలు సాధకుడు తాలెక్క అనుభవం అన్నిని ఏదో మామూలుగా ఇలా చేసేది కాదు లేకపోతే పదహారు సార్లు ఇలా లాగిస్తే వచ్చేది కాదు ఇది దివారాత్రి మవిచ్ఛన్నం అయితే ఇంతకాలం చేయడం ఎవరు సాధ్యం అని కాదు నీవు సులభం అనేది గురుముహత నేర్చుకుంటే సర్వకాల సర్వాసరం కూడా నువ్వు నిద్రలో ఉండి గచ్చని తిష్టం సదాకాలం సర్వకాలం ఎప్పుడు కూడా చేర్చుకోవచ్చు చాలా సులభం అయితే చేసే విధానం అంటే రాత్రి అనకుండా జాము జాము కనకుండా ఎప్పుడు చేస్తుంటే వాయువు అభ్యసత అంటే లోపల వాయువు అనేది అది నాడీశుద్ధి జరుగుతుంటే అందులోన జఠ్రాగ్ని పెరుగుతుంటుంది జఠ్రాగ్ని ఎప్పుడైతే పెరిగిందో సుఖమన్నాది జీరితే మనం తినే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది చక్కగా జీర్ణం అయితే మనలో రసవృద్ధి ప్రజాయితే మనం తినే అన్నం రసంగా మారుతుంది ఆ రసం నుంచి ఏంటంటే సప్త ధాతువులు పెరుగు ఏర్పడతాయి సప్త ధాతువులు అంటే మీకు తెలుసు చర్మం మాంసం చుక్కలు మద్యం మ మధ్య ఎముకలు మరి ఇవన్నీ కూడా ఈ ఏడు ధాతువులు కూడా అందలు పెరుగుతాయి ఏడు ధాతువులు పెరగాలి దేని ద్వారా యోగ సాధన ద్వారా అన్నం చక్కగా జీర్ణమై సప్త ధాతువులు పెరిగిన తర్వాత ప్రబోధం వద్దతేతోను అప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే దహ్యంతే సర్వపాపాన్ని జన్మ కోట్యార్జితాని చా కోట్ల కొద్ది జన్మల తాలూకా ఆ పాపాలని అప్పుడు దహ్యం ఉంచబడతాయని అన్నారు అంటే పాపాల పాపాలంటే ఇవే పాపాలని కాదు భౌతిక ఆలోచనే పాపం అందులో పుణ్యము పాపం అంటూ ఏమి లేదు కాబట్టి ఈ విధంగా ఇలాగ సాధన చేస్తూ మన శరీరాన్ని పదిలిపరచుకుంటూ పదిలిపరచుకుంటే ఊరికే పాదు సప్తధాతులు ఉండాలి సప్తాతులు ఉంటే అన్నం బాగా జీర్ణం అన్నం భాగం జీర్ణం జఠరాగ్ని పెరగాలి జఠరాగ్ని పెరగాలంటే ఈ విధంగా చెయ్యాలి ఇలాగ చేస్తే తప్పించు కానీ మరి నాకు అదేం అక్కర్లేదు ఈ వైరాగ్యంతోనే నేను అన్నం తిన్నాను లేకపోతే నాకు ఇవే అక్కర్లేదు అని అనుకుని కూర్చున్నా నాకు లాభం లేదు ఏది ఉపవాసాలు లేకపోతే వెన్నని దశమి ఏకాదశి అటంచు వ్రతముభువుని మెతుకు దినకున్న గుర్ దుర్గుణ మేలమాను అని అన్నారు ఎవరో యోగి వేమన దశమి ఏకాదశి అటంచు వ్రతముభు మెతుకు దినకున్న దుర్గుణ మేలమాను పుట్టపైన గొట్ట ఉరగంబు గిట్టున విశ్వదాభిరామ అన్న ఆ మహానుభావుడు చెప్పిన ఆ యోగము జ్ఞానం తాలూకా పద్యాలు మానేసుకునే నీతి పద్యాలు ఎంచుకున్నారు వేమన శతకం అని ఒక్కట్లేదు అందులో ఏది ఏది వ్యామిది శతకాలలో యోగపరం ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క పద్యం లేదు మరి ఇది ఏం చెప్పారు పని ఇది పొన్నీతి పద్యం అని అందాం దశమి ఏకాదశి అంటూ వ్రతముభూని అంటే దశమి ఏకాదశి మనం ఈ ఉపాసనని అనుకున్నాం మెతుకు తినకున్న దుర్గం ఏలమాను అంటే మనసులో అది దానికి ఉండే గుర్తు వాసన తో మనసున్నది ఆ మనసులో ఉండే వాసన పోవాలనుకుంటే ఈ బయట పుట్టపైన గుట్ట ఉరగంబు గిట్టున లోపల పావుంది పైన పుట్టను కొట్టాము అది పోప లోపల పోంచి వస్తుందా కాబట్టి లోపలని మనసును చంపాలనుకుంటే ఇంద్రియానాం నిరోధేన దేహే పశ్యంతి మానవ దేహే కుతో బుద్ధి బుద్ధినాసాద్ కుతజ్ఞత అని మనుస్మృతులన మరి ఉత్తరగీతలు కూడా చెప్పారు అంటే మా లోపల ఇంద్రియాలని నిగ్రహించాలి తప్పించు కానీ భోజనం అనేసి అలాగే ఎక్కువ తిన్నా లాభం లేదు తక్కువ తిన్నా నాశ్నతస్తు యోగోస్తు నచ్చాయి కాంత నచాతి నచ్చాతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవచార్జున అని ఆరు అధ్యాయులు చెప్పారు అందువల్ల ఏంటంటే ఎక్కువ తిన్నా ఎక్కువ నిద్రపోయినా లేకపోతే నిద్ర లేకపోయినా లేకపోతే తినకపోయినా ఇవన్నీ లాభం లే సుమ యుక్త ఆహార విహారస్సు యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవత దుఃఖ అన్నారు అంటే మనం తీసుకునే ఆహారం యుక్తంగా ఉండాలి మరి మనం ఆహ విహారం కూడా యుక్తంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే యోగో భౌత దుఃఖ అంటే ఏంటంటే దుఃఖం లేకుండా అంటే సాధన బాగా అవుతుంది అప్పుడు దుఃఖం లేకుండా ఉంటాడు సుమ అని చెప్పి మరి ఇంద్రియానాం నిరోధైన దేహే పశ్చింత మానవ ఇంద్రియాలను నిరోధించడం అన్నారు మనకి ఇంద్రియాలు నిరోధించడం ఇంద్రియాలు ఏవి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు మరి వాకు పాని పాదు పాయుపస్తులనేవి కర్మేంద్రియాలు పైవి జ్ఞానేంద్రియాలు వీటిని నిరోధించడం వంటి ఏంటి ఎలా నిరోధిస్తాం మరి కృష్ణపరమాత్మ బహిర్బాహ్యాన్ని చొచ్చుచ్చే ఆంతరే భ్రోవాన్ని బయట బయట విడిచిపెట్టాలన్నారు ఈ ఇంద్రియాలన్నింటికి బలము కలుగు చేసేది ఏమిటంటే మన యొక్క నిశ్వాసము నిశ్వాసము నిశ్వాస భూతానమే విష్ణు వేద జాతి సువిస్తరాహనరు ముక్తిగోపనిషత్తులో శ్రీరామచంద్రమూర్తి ఓ రామచంద్ర ఓ ఆంజనేయ నా యొక్క నిశ్వాసం వల్లే ఈ వేదాలు ఈ సకల భూత సృష్టి జరుగుతుంది సుమా అన్నాడు నా యొక్క నిశ్వాసం కాదు ఎవరి నిశ్వాసం వాళ్ళని అంటే ప్రతి ఒక్కరు కూడా నిశ్వాసం జరుగుతుండేటప్పుడు ఏంటంటే మనలో ఉన్న ప్రాణశక్తి క్రిందకొచ్చి మనకి బహిర్గతం అవుతుంది మనం ఉంటేలకు వెళ్ళాలన్నా నిశ్వాసంతోనే వెళ్తాం మరి ఇంకా మలమూత్రం మల విసర్జన దీనికి వెళ్ళాలి మనం సంగీతం ఏది చేసినా ఏ పాట పాడినా లేకపోతే మిగతా ఈ కర్మ ఇంద్రియాలు ఇంకే పని చేసినా సరే మనం నిశ్వాసం ఉపయోగించే కోడి రామూర్తి కూడా ఏం చేశారు ఆయన కో కారుని లేకపోతే అన్నిటినీ కూడా బంధించే దేంతోన ఆయన లోపల వాయువుని నిశ్వాసంతోనే బంధించారు కిందకు నొక్కి బంధించారు కానీ ఆయన యోగ కాల్సుమా ఆయన పైకి లాగాలి ఆ విధంగానే నిశ్వాసంతోనే ఈ ఇంద్రియాలన్నిటికీ బలం కలుగుతుంది అంటే క్రిందకు వెళుతుంది మనకి ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటంటే ప్రాణాన్ని పైకి తీసుకువెళ్తూ ఉంటే ఇంద్రియాల నుంచి విరమణ జరుగుతుంది నిర్మణ జరుగుతుంటే మనసు అప్పుడు స్వాధీనం అవుతుంది అంటే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది మనోనిగ్రహం దేని వల్ల జరుగుతుంది ప్రాణ నిగ్రహం కాబట్టి ప్రాణాన్ని నిగ్రహించాలంటే ప్రాణాయామం చేయాలి యథా పర్వత ధాతూనా దహ్యంతే దహనాన్మల తథైవ ఇంద్రికృత దోష దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ అని అన్నారు అంటే మన అరణ్యంలోన కొన్ని గైర్కాది ధాతువులు అంటే కొన్ని మొక్కలు ఉంటాయి అవి అవి ఏంటంటే ఆ దావాగ్ని ఎప్పుడైతే మనకి వేసవికాలం వచ్చిందో అవన్నీ కూడా ఈ అగ్ని పుట్టి అదంతా దగ్ధం అయిపోతుంది యథా పర్వత ధాతువునా దహ్యంతే దహనాన్మలాహ అంటే ఆ విధంగా ఎలాగే దగ్ధం అవుతుంది తథైవా ఇంద్రీకృత దోష దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ అంటే మన ప్రాణం ఎప్పుడైతే నిగ్రహించామో ప్రాణాయం చేశామో మనలో ఉండే ఈ ఇంద్రియ దోషాలన్నీ దగ్ధం అవుతాయి సుమాన అయితే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి చాలామంది ఇంద్రియ నిగ్రహం అంటే నేను చెడు వినను చెడు కనను చెడు చూడను లేకపోతే ఇవన్నీ చేయకూడదు ఇవి నువ్వు ఎలా చూసినా లోపల మనసు కదులుతుంటుంది కాబట్టి అది పనిచేస్తూనే ఉంటుంది నువ్వు చూడకపోయినా సరే ఆ అంతరింద్రియం అది పనిచేస్తుంది విషయా వినివర్తన్ నిరాహారస్య దేహినహ రసవజ్యం రసోప్యశ పరం దృష్వా నివర్తతే అనే రెండు అజ్యం ఈ శ్లోకం తలక భావం చాలామందికి అర్థం కాలి విషయా వినువర్తంతే నిరాహారస్య దేహిన అంటే ఏంటంటే ఇంద్రియాలకి విషయాలు ఆహారాలు ఇంద్రియానికి ఏది కన్నుకి దృశ్యం విషయం మరి చెవికి వెనుకిడి విషయం తర్వాత ముక్కుకి వాసన నాలుక్కి రుచి చర్మానికి స్పర్శ ఈ శబ్దస్పరిశ విష రసగ్రంథాలనే ఈ విషయాలు ఇంద్రియాలకి ఆహారాలు అవి ఇంద్రియా ఇది విషయా వినివర్తంత నిరాహారస్య దేహన ఈ ఇంద్రియాలకి ఆహారాలు ఈ విషయాలు కనుక అవి తినకుండా మనం కూర్చున్నాం అనుకోండి కానీ రసవర్జం రసోప్యశ పరం దృష్వా నివర్తతే మనం ఎంతగా అరణ్యులకు వెళ్ళినా మూ గుహలో ఉన్నా ఎక్కడున్నా సరే మన వాసననేవి ఏంటంటే అవి లేపుతూ ఉంటాయి రా 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 అని దీనికి వీతహవ్యోపాఖ్యానం యోగవాసన ఉంది ఆ వీతహవ్యుడు భూమిలోకి వెళ్ళిపోయి మూడు వందల సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఆయనకు వాసన నుండి బయటకు వచ్చి సూర్యుని ఉపాసన చేసి ఆ సూర్యుడు బో దోతలు వచ్చిన తర్వాత గోడ తొరక్కి ఆయన శరీరాన్ని పైకి తీసినట్టు వీతహవ్యోపాఖ్యానం అని యోగవాసనలో ఉంది కాబట్టి రసవర్జ్యం మనం ఇంద్రియాల నుంచి ఈ విషయాల నుంచి ఇంద్రియాలని విరమణ చేసామంటే బాహీంద్రియ నిగ్రహం అవుతుంది బాగానే ఉంది దానిని దమము అన్నారు మరి శమం అంటే అంతరింద్రియ నిగ్రహం కావాలి అంతరింద్రియ నిగ్రహం అంటే అంత సులువు కాదు నువ్వు మామూలుగా కర్మేంద్రియాన్ని సంయమ్య యోస్తి మనసాసరన్ స్మరణ్ ఇంద్రియార్థాన్ని విమూడాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే మూడో అధ్యాయం కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే మన ఇంద్రియాలను అది ఏమీ ఉపయోగించకుండా ఏంటి ఏ ఆస్తి ఏ మనసా స్మరణ తన లోపలతోనూ స్మరిస్తూనే ఉంటాడు ఆ స్మరిస్తున్నప్పుడు ఏంటంటే ఇంద్రియార్థానం విమూడాత్మ మిథ్యాచార వాడు వాడి మిథ్యాచారుడు అన్నారు కాబట్టి ఇంద్రి నిగ్రహం అంటే బాహ్యనింద్ర నిగ్రహం అంతర్ అంతరింద్రియ నిగ్రహం కూడా కావాలి అంతర్నిగ్రహం ఇంద్రి నిగ్రహం కావాలి అనుకుంటే రసవర్జ్యం రసోప్యస్య ఆ లోపల రసం అంటే ఇంద్రియంలో అభిలాష ఉండిపోతుంది ఆ అభిలాష ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇవన్నీ ప్రతి ఒక్కరు అనుభవమే నాకేమి కోరికలు లేవు నాకేమీ లేదని అంటాం అన్ని రకాలుగా అంటాం కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ బజార్లోకి వెళ్ళి మనకు కావాల్సింది ఉన్నప్పుడు అప్పుడు మాత్రం విజంభపిస్తుంది రసమే ఆ రసం అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే దానికి కావాలి దాని సర్వాన్ని సంయమ యుక్తాశీత మత్పరాహ వశేతి యశేంద్రాని దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నారు ఇంద్రియాలు ఒక్కొక్కటి నియమించవచ్చు కానీ వాటి అన్నింటినీ ఒకేసారి నియమించాలనుకుంటే యుక్త ఆశీత మత్పర యుక్త ఇచ్చుచ్చుతే యోగి అంటే ప్రాణాయామం యోగ సాధన చేసిన వాడికే ఐదింద్రియాల నిగ్రహం అవుతుంది అలాగ చేసిన వాడికి ఏంటంటే ఇంద్రీకృత దోష అంటే ఇంద్రియాల ద్వారా ఏర్పడిన దోషాలని దహ్యంతే ప్రాణ ప్రాణవాయు స్వాధీనమైతే దహనం అవుతుంది అందువల్ల ఏంటంటే ఈ బాహ్యంద్ర నిగ్రహం ఇవన్నీ కాదు లోపల నుంచి ఈ యోగ సాధన చేసినప్పుడు మన వాసనలన్నీ ఎప్పటి నుంచో ఉన్న వాసనలు కూడా దగ్ధం అవుతాయి కొంతమంది ఏంటంటే నేను శరీరము కాదు నేను మనసును కూడా కాదు లేకపోతే ఇది కాదు అది కాదు ఏది కాదు అనుకుంటే కుదరదు ఈ వాసలు అంత వేగం పోవు ఏంటంటే జన్మాంతర శతాభ్యస్త మిథ్యా సంసార వాసన సా చిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచిత్ అన్నారు ముక్తికోపనిషత్తు ముక్తికోపనిషత్తు అంటే మనకి నూట ఎనిమిది ఉపనిషత్తులన ఆఖరి ఉపనిషత్తులన శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడికి మరి సీతమ్మవారు ఆంజనేయుడికి చెప్పిన ఈ ఉపనిషత్తులోనే నూట ఎనిమిది ఉపనిషత్తులు లిస్టు ఉన్నది దాంట్లో చెప్తున్నారు ఏంటంటే జన్మాంతర శతాభ్యస్త మిథ్యా సంసార వాసన ఈ వాసనలు ఇంప్రెషన్స్ మెంటల్ ఇంప్రెషన్స్ ఈ ఇంప్రెషన్స్ ఎలా వచ్చాయి మనం మనసు బయటికి రాబట్టి కదా మనసు ఎందుకు వచ్చింది మన శ్వాస బయటికి రాబట్టి కదా శ్వాస ఎందుకు వచ్చింది మన క్రిందకు రావడం వల్ల కాబట్టి శ్వా మన శ్వాస క్రిందకు వస్తే మనసు బయటకు వచ్చి దర్శన శ్రవణాయితి వాసన అంటే మనం ఏదైతే చూసామో ఏదైతే విన్నామో ఏదైతే తెలుసుకున్నామో వినేది చూసేది తెలుసుకునేది అయితే అదే లోకము అన్నారు మన పర దేవుడు శివానంద పరమస్వామి అవి వాసనలు దే ఆర్ మెంటల్ ఇంప్రెషన్స్ అవి ఎవరికి ఎంతవరకు లోపల ఉన్నాయో ఎవరికి తెలియదు సమయం వచ్చినప్పుడు అవి విజృంభిస్తుంటాయి ఒకనప్పుడు అంతను మనం బయటకు అన్ని చెప్పొచ్చు లోపల నుంచి అవి విజృంభిస్తుంటాయి అవి విజృంభించకుండా ఉండాలంటే ఏం చెప్తున్నారు జన్మాంతర శతాబ్స్త మిథ్యా సంసార వాసన ఈ సంసార వాసన అది మిజ్జే లేనిదే అయినప్పటికీ కూడా చా చిరాభ్యాస యోగేన విన నక్షియతే క్వచిత్ కొంచెం కూడా అవి నశించు అని అన్నారు అంటే ఏంటంటే చిరకాలం యోగాభ్యాసం చేయనిదే ఈ వాసన నశించవు తప్ప నేను బ్రహ్మం అనుకున్నా అదేమీ కుదరదు అని చెప్పారు దానికి ఆది శంకరాచార్యులు వారు అంతగా చెప్పారు నేను బ్రహ్మము నువ్వే అది అనుకుంటే కుదరదు నగచ్చత వినాపానం వ్యాధి రౌష శబ్దత వినా అపరోక్ష అనుభవం బ్రహ్మశబ్దై నవ్వుచతే అన్నారు వివేక చూడ నగచ్చది వినాపానం వ్యాధి ఔషధ శబ్దత అంటే అంటే ఒక వ్యాధి ఉంది దానికి మందు ఉన్నది ఆ వ్యాధికి మందు తాగినదే అది తగ్గుతుందా ఏంటి వినా అపరోక్ష అనుభవం అనుభవం అంటే అప్రో డైరెక్ట్గా స్వానుభూతి పొందనదే బ్రహ్మశబ్దే నముచ్చే అన్న నేను బ్రహ్మం నేను బ్రహ్మం అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వశి అయమాత్మ బ్రహ్మ ఈ మహావాక్యాలు ఇవన్నీ చెబితే అయిపోం మనం దానికి మన గురుగుదేవులు చక్కగా చెప్పారు అది ఎంత చక్కగా చెప్పారంటే జలం ఉందట ఏది ఇక్కడ అక్కడక్కడ జలం ఉంది చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు ఈ దీనిపైన పడుతున్నాడు ఏది ఎక్కడెక్కడ జలం ఉండదు అక్కడ వాటి పేర్లు జలచంద్రుడు అన్నాడు ఆ జలచంద్రుడు ఆ ద్రోడు ఒకటి జలచంద్రుడు మనం పరమాత్మ అన్ని చోట్ల ఉన్నప్పటికీ మనం ఈ మనోబుద్ధి చిత్త జలము ఉపాధి అనేది మనలో ఏర్పడినది ఆ ఏర్పడినది అది మనలో ప్రతిబింబిస్తుంది ఇప్పుడు మనం ఏమయ్యాము జీవులము లేకపోతే జలచంద్రుడు అయ్యాము జలచంద్రుడు అయిన తర్వాత ఆ చంద్రుడు మాత్రం ఒకడే ఇంతమంది జీవులు కూడా జలచంద్రుడే ఒక్క చంద్రుడు ఒక్కడే ఎవరో మహాత్ములు మహా గొప్ప గొప్పవాళ్ళు గురువులు చెప్పారు ఇది కూడా ఏంటి అద్వైతం అద్వైతం ఏంటంటే అన్నం ఉన్నది ఒకటే మరేమీ లేదు కాబట్టి జలం అసత్యం జలచంద్రుడు అసత్యం చంద్రుడు ఒక్కడేనే సత్యం అని చెప్పారు అంటే అంటే అదే ఒక్కటే ఉండదే చంద్రుడు ఒక్కడే జలం లేదు జలచంద్రుడు లేదు జలచంద్రుడు లేడు అంటే ఎలా ఉంది నీ ఉన్నావు నీ లోపల మనోపద అహంకారాలు ఉన్నావు పంచభూతాత్మిక ఉపాధి ఉన్నది ఇవన్నీ కూడా అసత్యం కావు ఎప్పుడు నీవు ఆహారం అన్ని తింటూ ఉంటూ అన్ని కంటూ ఇవన్నీ అనుభవిస్తూ నీకు ఉపాధి ఉండి శరీరం అనుభవిస్తూ నేను శరీరం కాదు అని అనుకుంటే కుదరదు జలం అసత్యం జలచంద్రుడు అసత్యం అంటే కుదరదు జలం ఇగిరిపోవాలి అప్పుడు జలచంద్రుడు ఇగిరిపోతాడు అప్పుడు చంద్రుడు అక్కడే అవుతాడు అప్పుడు నీవే ఆత్మ అవుతావు అదే విషయాన్ని ముందు యోగ సాధన చేస్తూ వివేకమైన విశేషాజ్ఞతోన నీవు నీవే పరమాత్మ అని గ్రహించు అని స్వామి శివానంద పరమ దిగుమైన గురుదేవులు సిద్ధవేదంలో పన్నెండు ఆధ్యాయులు చెప్పారు అందువల్లనే ప్రాక్టికల్గా సాధనేదో చేయడం అనేసి మరి నేనే భగవంతుని అంటే కుదరదు దీనికి ఇటువంటి వాళ్ళకి మరి మైత్రి ఉపనిషత్తి ఏం చెప్తుందంటే అనుభూతి వినామూఢో వృధా బ్రహ్మని మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన అన్నారు అనుభూతి వినామూడో వృధా బ్రహ్మని మోదతే నేనే బ్రహ్మము నువ్వు అనుకో రోజు రోజు అనుకో నేను ఇది కాదు అది కాదు అనుకుంటే కుదరదు వృధా బ్రహ్మని మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్ అన్నారు అంటే ఏంటంటే ఒక చెట్టు నీటిలో ఉంది ఆ నీటిలో ఉండే చెట్టు పైన ఉంటే దాని పండు అనేది నీటిలో కనబడింది నీడ ఆ నీడను తిన్నట్టు వీడు అనుభవిస్తున్నాడు కానీ చెట్టు అక్కడే ఉంది పండు అక్కడే ఉంది వీడు నీడను తిన్నట్టు ఈ విధంగా వృధా బ్రహ్మని మోదతి అన్నారు కాబట్టి ఇవన్నిటికీ ఏంటంటే అనుభవం అప్రోక్ష అనుభవం అప్రోక్ష అనుభవం అంటే పుస్తక పుస్తకాలు గ్రంథాలు ఇవన్నీ చదివితే వచ్చేవు సద్గురువుల దగ్గరికి వెళ్ళాలి మహాత్ముల గురించి వెళ్ళాలని చెప్పారు కృష్ణ పరమాత్మ తద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని నాలుగో అధ్యాయులు చెప్పారు జ్ఞానం జ్ఞానం అని చెప్పి నువ్వేదో జ్ఞానం అనుకుంటావేమో ఆ జ్ఞానం అనేది బయట కనిపేది కాదు మహాత్ముల దగ్గరికి వెళ్ళు పరిప్రశ్న సేవయ సేవ చేసి ప్రశ్న ప్రశ్న అంటే ఏంటి డైరెక్ట్ ప్రశ్న అని కాదు సందర్భోచిత ప్రశ్న సేవ ద్వారా గురువు తను ప్రీజ్ అయిన తర్వాత తను తృప్తి చెందిన తర్వాత ఆయన సమాధానం చెప్పడానికి తన అనుభూతితో చెప్పడానికి సిద్ధంగా ఉండేటప్పుడు నీవు సేవ ద్వారా ఒక ఆహ్లాదకరంగా ఉండేటప్పుడు ఆ ప్రశ్న వేసామంటే వారు వారు రెండు రకాలను జ్ఞానిన తత్వదర్శన జ్ఞానిన తత్వదర్శనం జ్ఞాని అంటే శాస్త్రజ్ఞానం తత్వదర్శన అంటే యథార్థ జ్ఞానం అపరోక్షానుభూతి పరోక్షానుభూతి రెండూ ఉన్న మహాత్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు అంటే ఏంటి వారి దగ్గర లైవ్ నాలెడ్జ్ ఉంటుంది మిగతాదంతా కూడా రికార్డెడ్ నాలెడ్జ్ ఇప్పుడు నేటి ప్రపంచం అంతా కూడా రికార్డెడ్ నాలెడ్జే అంటే టైప్ వేయడమే రికార్డ్ వేయడమే ప్లే చేసేయడమే సిడీ వేసేయడమే దాన్ని ప్లే చేసి దాన్ని కంటత చేసి మరి అదే వేదాంతం తెలిసిపోయింది నాకు లేకపోతే డిగ్రీలు పట్టాలు ఇవి వచ్చేసాయి లేకపోతే అంతమందిలో నేను అక్కడ లైవ్ నాలెడ్జ్ ఉంటుంది రెడీగాను రెడీగా ఉండేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఎడా పెంగల సుషమున కలిపితే ఇక్కడ త్రివేణి సంఘము అని అని అందరం చదువుకున్న అందరికీ తెలిసిన విషయమే ఏమిట ఎడ పెంగల ఏమిటి నీ అనుభవం ఏమిటి ఆ సుషుమున ఏంటి ఈ మూడు ఎలా కలుస్తాయి దానికి ఎంత సాధన చేయాలి అదంతా కూడా మహాత్ముల ద్వారా ఉపదేశం పొంది సాధన చేస్తే అప్పుడు మూడు కలిస్తే అక్కడ త్రివేణి సంఘం అంటే అక్కడ బ్రహ్మ జ్యోతి వెళుతుంది దానిలో స్నానం చేయి ఏంటి మనసు నాశో మనోనాశో మహోదయా మహోదయం అంటే మనం ఏంటంటే సముద్ర స్నానం ఓ కోట్ల మీద స్నానం చేస్తారు మనసు ఉపయే ఉపాయ ఏకఏవాస్తి మనస్త వినిగ్రహే మనసు అభ్యుదోనాశో మనోనాశో మహోదయ అన్నారు ముక్తి కోపనక్షత్రం అని ముక్తి కోపనక్షత్రం ఏంటంటే ఉపాయ ఏకఏ ఆస్తి ఒకే ఒక ఉపాయం ఉందట మనస్త వినిగ్రహే మనస్సు నిగ్రహించే ఉపాయం ఉంది అదేమిటంటే మనసు అభ్యుదయో నాశో మనోనాశో మహోదయ మనస్సు ఎక్కడైతే నశిస్తుందో అక్కడ మహోదయం ఆ అక్కడ సముద్ర స్నానం ఆ సముద్రం ఏంటి ఇదంతా కూడా తేజో సముద్రంలో స్నానం చేయి ఆ స్నానం చేయడానికి నిరంతరం సాధన చేస్తుంటే అక్కడ త్రివేణి సంఘంలో నువ్వు వెళ్తావు అది మనం చదువుకున్నాం ఎంఏ ఫిలాసఫీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇదంతా రికార్డెడ్ ఈ రికార్డెడ్ తిని మహాత్ములు చెప్పినప్పుడు అది లైవ్ నాలెడ్జ్ అది ఎప్పుడైతే గ్రంథస్థమైందో అది రికార్డెడ్ అయిపోయింది మళ్ళీ ఆ రికార్డెడ్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ లైవ్ దగ్గరికి రావాలి అంటే మహాత్ముల దగ్గరికి వస్తేనే వారంతా కూడా అది చెప్తారు ఎస్సార భూతం తదుపాసివ్యం హంసోయద క్షీరమేవాంబు మిశ్రం అన్నారు అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలు బహవశ విఘ్న ఎస్ఆర్భూతం తదుభాషితవ్యం హంసోయదా క్షీరమివాంబు మిశ్రం అన్నారు ఉత్తర గీతం అని దీనికి ఏమిటంటే చాలామంది ఏమిటంటే నాలుగు వేదాలు చదువుకోవాలి లేకపోతే మా శాస్త్రం చదువుకోవాలి లేకపోతే శాస్త్రం అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఆ దీనిలో ఉన్న వాళ్ళు చదువుకోవడం అవసరం శాస్త్రం ఏంటంటే దాని తాలూకా సారాన్ని మనం డైరెక్ట్ చేసుకో కానీ దాని సారం మాత్రం నీకు శక్తి లేదు దాని ఎస్సారభూతం తదుపాషం హంసో ఇదా క్షీరమేవాంబమి మిశ్రం అంటే మహాత్ములు వారు హంస లాంటి వాళ్ళు అది క్షీర నేరాలు అంటే పాలు నీరు మిశ్రం ఉండేదాన్ని ఆ పాలును తీసుకుని నీటిని విడిచిపెట్టినట్టు హంస మనలో ఉండి అనంత శాస్త్రం బహువేదితమే ఈ శాస్త్రం అనంతం దానిలో తెలుసుకోవడం చాలా కష్టం అల్పస్యకాలు బహవస్య విఘ్న మనకు ఉండేది ఆయుష్ తక్కువ దాంట్లో అనేక విఘ్నాలు అందులో సంసారం ఈ సంసారాల నుండి బ్రహ్మ నేర్చుకోవడం అంటే బహు కష్టం కానీ సద్గురువుల దగ్గరికి వెళ్ళి మహాత్ములు దగ్గరికి వెళ్తే వాళ్ళు జిస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు జిష్టి ఇచ్చారంటే అన్ని వేదాలు మన దగ్గరే ఉంటాయి ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు కూడా అన్ని మన కుక్షలోనే ఉంటాయని అందుకనే గురుదేవులకి ప్రస్థానత్రయ కుక్షకాయన మహా అని చెప్పాము అంటే ఏంటంటే అన్నీ కూడా ఏది ఎవరు ఎవరు ఏది ఈ ప్రపంచంలో ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా దానికి సమాధానం రెడీ చేసి ఉంచారు అటువంటి సారాన్ని మాకు పోశారు గురుదేవుడు ఆ సారం ఏమిటంటే ఎలాంటిదంటే సారం ఊరిక పోసేయడం కాదు మనం ఏంటంటే మనం సాధన చేసి సేవ చేసి సాధన చేసి సేవ చేయటం వల్ల వారి అనుగ్రహం మన మన పురుష ప్రయత్నం ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఏ గ్రంథం అని ఎక్కడున్నా సరే దానిలోకి దూరిపోగలం దానిలోకి దూరిపోగలను అటువంటి సారం మనకు దొరుకుతుంది అది ముందు లైవ్ నాలెడ్జ్ పొందాలి మహాత్ముల దగ్గర ఆ లైవ్ నాలెడ్జ్ పొందాలి ఆ లైవ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ప్రత్యక్షంగా వారి దగ్గర ఉపదేశం బుద్ధి వినాలి వింటూ ఉంటే ఆ తర్వాత మనకి మన సాధనలో పెడితే సృత్య యుక్త్య స్వానుభూత్వ అన్నారు ఆది శంకరాచార్యులు ఏంటన్నాడంటే నేను చెప్పాను నా అనుభవం చెప్పాను అంటే కుదరదు దుష్ తర్క సువర్మితం శృతబస్తో అనుసందేహితాం అన్నారు ఆదిశంకరాచార్యులు దుష్ తర్క ఇవన్నీ కూడా ఈ శాస్త్ర ప్రమాణం లేనివన్నీ కూడా దుష్తర్కాలు ఆ నేను చెప్పొద్దు వాళ్ళతో చర్కించకూడదు శృతిపదర్కు అనుసంధితం అంటే ఏంటంటే మంచి ప్రమాణబద్ధంగా ఎవరైతే దానికి శాస్త్ర ప్రమాణం దాని సారం దాని సారం చెప్తే దాంతో వాళ్ళతో మాట్లాడు లేనప్పుడు మిగతాది వేస్ట్ అని అన్నారు అందువల్ల ఏంటంటే శృత్య యుక్త్య స్వానుభూత్వ నేను మాట్లాడానంటే నాకెవరికి ఆధారిటీ ఉంది నాకేం అథారిటీ లేదు నా గురువు గారు చెప్పేవారు ఏమంటే నాకు అథారిటీ లేదనేవారు అదేమిటంటే ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలు నీ అనుభవం దాని తగ్గ యుక్త్యా అంటే సరైన ఉపమానము ఉదాహరణలు అవన్నీ కలిపి జోడిస్తే అప్పుడు చెప్పింది కరెక్ట్ అంత అంతేగాని నేను ఒక అనుభవం నువ్వు ఒక అనుభవం అంటే కుదరదు పంచదారకు అందరికీ ఒకటే అనుభవం పంచదార ఒకటే అనుభవం తప్పించు కానీ ఒకరికి కారంగాను ఒకరికి తీపిగా ఉండదు అంతేగాని నేను ఇలాగా చెప్పి ఇదేదో చేయకుండా ఏంటంటే శాంభవి ముద్ర అన్నాను శాంభవి ముద్ర ఎప్పుడు వస్తుంది శ్రీ విద్య అంటున్నారు శ్రీ విద్య ఎక్కడి నుంచి వస్తుంది మరి శ్రీ చక్రార్చన ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మేము మాటలు కాదువే నీ లోపల ప్రాణ ప్రాణాన్ని శుద్ధి చేయి నీ నాడీ శుద్ధి చేయి నాడీశుద్ధి చేస్తుంటే పైకి వెళ్తుంటే ఈ ఈ విశుద్ధ చక్రం నుంచి ఈ విశుద్ధ చక్రం కేంద్రం కూడా శక్తి స్థానాలు ఈ పైనుంచి వద్దకు కూడా శివస్థానం ఈ శివస్థానం చేరాలనుకుంటే శక్తి స్థానం నువ్వు దాటాలి దాటితే అప్పుడు శాంభవి ముద్ర అవుతుంది అదే అప్పుడు అక్కడికి వెళ్తేనే నీకు శ్రీ విద్య అవుతుంది అక్కడికి వెళ్తేనే నీ శ్రీ చక్ర అర్చన అవుతుంది తప్పించు కానీ ప్రాణాయం చేయకుండా అదొక మార్గం ఇది ఒక మార్గం అంటే ఎక్కడ అవుతుంది నీకు అనుభవం ఎక్కడ నీ గురువులు ఎవరు ఉన్నారు నీకు ఎవరు చెప్పారు నా నేను పుట్టానంటే ముక్తి నాస్తి గురు వినా అన్నారు ముక్తి లేనిది గురువు లేనిదే ముక్తి లేదన్నారు ఆచార క్రియే కోటి దానంచి కోటి దానంచ గురుకాంచనం ఆత్మతత్వం వినా నాస్తి ముక్తి నాస్తి గురు వినా వినా అన్నారు గర్భగీతలోన గురువుగారు గర్భగీతలోని తీసుకొచ్చారు ఏంటంటే ఆచార క్రితే నువ్వు ఎన్ని ఆచారాలు పాటించు కోటి దానంచ గురుకా గిరికాంచనం కోటి కొండల బంగారాన్ని దానం చేసినా సరే ఆత్మతత్వం వినా నాస్తి ముక్తి నాస్తిరి గురువు వినా గురువు లేనిదే మోక్ష లేనిదన్నారు గురువు లేదంటే గురువు అంటే ఏంటి గురువు అంత లైవ్ నాలెడ్జ్ చెప్తారు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి సారం అక్కడ దొరుకుతుంది మరి ఆయా నారద భక్తి సూత్రాలు ఏం చెప్పారు కస్ తరతి మాయా కస్త యో చంగా యో మహానుభావతి నిర్మమో భవతి అన్నారు అంటే ఏంటంటే మాయ మాయ మాయనట్టు మాయని దాటం అంటే తమాషాలు కాదు అది కూడా ఇలా కళ్ళు మూసుకుంటూ వచ్చేది కాదు నారద మంత్రి వాడు మరి భక్తి నారాయణ నారాయణ చెప్పారని కాదు వారు చెప్తున్నారు కస్ తరతి మాయాం ఎవరు మా దాటుతారు కస్ తరతి మాయ ఎవరు మా దాటుతారు సంగా యో మహానుభావం సేవతే ఎవరు మహాత్ముని సేవిస్తారు సర్మ నిర్మమో భవతి చజతి అంటే మిగతా ఈ వీటన్నిటి ఈ అటాచ్మెంట్స్ తగ్గించుకొని నాది కాదు అనే భావనలోకి వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు మహాత్ములు సేవ చేసి మహాత్ములు సేవ చేసి వచ్చేస్తాయి ఏంటి మహాత్ములు ఆ లైవ్ నాలెడ్జ్ అని చెప్తారు ప్రాక్టికల్గా నేను నాయనా నీది అనుభవించాను నువ్వు అది కూడా చేయి చేసి చూడు అనిపించి చూడు నీకు తెలిసి చేసినప్పుడు అప్పుడన్నీ అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి తప్పించగానే ఏంటంటే ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనములు మాత్రమే ఈ లోకములను అందరం అనుకున్నది ఏంటంటే మనం అంత అంతర్ముఖం అయిపోయాము ఇవన్నీ అనుకుంటామే ఇవన్నీ అంతర్ముఖాలు కానే కావు కేవలం తాత్కాలిక అంతర్ముఖాలే అంతర్ముఖంలో రెండు రకాలు ఉన్నాయి అంతర్ముఖాలు ఏంటంటే అంతర్ముఖం అధోముఖం అంతర్ముఖం ఊర్ధముఖం అంతర్ముఖం రోజు అనిపిస్తున్నాం మనం రోజు అనిపిస్తున్నాం ఏమిటంటే నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మనకు అంతర్ముఖంలోకి వెళ్ళిపోతున్నాం ఏంటి మెలకు వచ్చేటప్పటికి మనం ఊర్ధముఖంలోకి వస్తున్నాం కానీ బహిర్ముఖలోకి వస్తున్నాం కానీ బహిర్ముఖం అధోముఖం అవుతుంది బహిర్ముఖం అధుర్ముఖం ఇక్కడ మామూలుగా మెలకు వచ్చేటప్పుడు బహిర్ముఖంలోకి వస్తున్నాం నిద్రలోకి వెళ్ళేటప్పుడు అంతర్ముఖం అధోముఖంలోకి వెళ్ళిపోతున్నాం కానీ అంతర్ముఖం ఊర్ధ్వఖం చేయాలి ఊర్ధముఖం ముఖం అంటే మనసు మన ధ్యానం అది ఊర్ధ్వంగా చేయాలి ఊర్ధ్వంగా చేయాలంటే ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళాలి గురుదేవులను ప్రార్థించి మీకు అందరికీ అనుగ్రహించాలని వేడుకుంటూ విరమించుకుంటాను జై గురుదేవ ఓం శ్రీ గురువు